దేవుడి మాటలను ఈరోజు మనం కొన్నింటిని ఆలోచిద్దాం. మీకందరికీ తెలుసు, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీరు కాదు అని తెలుసు కదండి. తెల్లనివన్నీ పాలు కాదు పిల్లారా, తెల్లగా ద్రవ పదార్థాలలో చాలా ఉంటాయి. సున్నము తెల్లగా ఉంటుంది, పెయింటు తెల్లగా ఉంటుంది, ఫెవికాల్ అనేవి కూడా తెల్లగానే ఉంటాయి. ఇలా చాలా పదార్థాలు తెల్లగానే ఉండటం మనకు తెలుసు. తెల్లగా ఉన్నంత మాత్రాన అన్నింటినీ మనం పాలు అనం, నల్లగా ఉన్నంత మాత్రాన అన్నింటినీ మనం నీరు అనం. ఇక్కడికి రాగానే మన విఘ్నత అనేది మనకు పనిచేస్తుంది. మన విఘ్నతకు మనం పని పెడతాం దేవుని పిల్లలారా. ఎందుకు ఈ మాటను ఈ సందర్భంలో మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది అంటే, ప్రస్తుతం మరి భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మాటను మీ ముందుకు తీసుకురావడం జరిగింది పిల్లలారా. ప్రస్తుత భారత పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుందో మీకు తెలుసు పిల్లలారా. ప్రధానమంత్రి బిజీగా ఉన్నారు, మన త్రివిధ దళాధిపతులు కూడా, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, దేశం లోపల ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం అంతా కూడా మరి బిజీగా ఉండటం మనకు తెలుసు. మరి మన సరిహద్దులో యుద్ధ మేఘాలు కూడా కమ్ముకొని ఉన్నాయి. ఇరు దేశాల వారు వారి యొక్క యుద్ధ సంపత్తిని ఆ సరిహద్దు రేఖ దగ్గరికి తీసుకొని వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇరు ఒక్క ఉన్నటువంటి సైన్యాలు మోహరించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. టీవీలలో కూడా రెడ్ అలర్ట్, సరిహద్దులో రెడ్ అలర్ట్ లేదా హై అలర్ట్, మరి వేడెక్కుతున్నటువంటి వాతావరణం అన్నటువంటి న్యూస్ లేదా టైటిల్స్ను కూడా పెట్టి న్యూస్ ఛానల్ వాళ్ళు ఆ రీడర్స్ చేత ఆ న్యూస్ను కూడా చదివించడం మనకు తెలుసు. పిల్లారా, దీనంతటికీ కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఎందుకంటే ఒక వ్యక్తి మాట్లాడిన వీడియోను మరి మేము ముందుకు తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి మాటను 66 పుస్తకాల నుంచి అందించాలన్నటువంటి ఆలోచనతో పిల్లారా మరి ఈ సంగతులు మీ ముందుకు తీసుకొస్తున్నాను పిల్లారా. మరి ఎందుకు ఇండియా పాకిస్తాన్ యొక్క వాతావరణం వేడెక్కిపోయాయంటే, మరి దీనికి సంబంధించిన కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే పిల్లారా, మరి ఈరోజు 24 తారీఖులో మనం ఉన్నాం, ఆదివారపు 2019 సంవత్సరంలో, కానీ గడిచిన వారమే, ఇదిగో ఒక 6-7 రోజుల క్రితం జరిగిన సంఘటనలు మీకు తెలుసు. మరి పుల్వామా కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా అనేటువంటి ప్రాంతంలో ఆదిల్ అహ్మద్ దార్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడు ఏం చేశాడు అంటే, ఫిబ్రవరి 14 ప్రపంచమంతా కూడా మరి వారు అనుకుంటున్నట్లుగా ఆ ఫిబ్రవరి 14 ప్రేమికుల యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ సరదాగా ఉన్నారండి. ఈ ఆదిల్ అహ్మద్ అనే వ్యక్తి వీడు ఏం చేశాడంటే, ఒక కారును, ఒక వెహికల్ని, 4-వీలర్ని తీసుకొని 2000 మంది భారత మరి జవాన్లు, సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, మన సైనికులు, వారు ఏం చేశారంటే సుమారు 2000 మంది కంటే ఎక్కువ మంది కొన్ని వెహికల్స్లో అందరూ కూడా మరి కూర్చొని ఆ పుల్వామాను దాటుకొని సైన్యం దగ్గరికి వెళ్ళిపోవటానికి వారు ప్రయాణం అయిపోయి ఆ టౌన్లో పడి, పట్టణంలో పడి వెళుతున్నారండి. అలా వెళుతున్నప్పుడు మరి ట్రాఫిక్ను పక్కన పెట్టారు. ఏమండి, మరి ప్రయాణానికి అంతరాయం కలుగుతుందేమో, ప్రజలకు అంతరాయం కలుగుతుందేమో అని ఆలోచించి ప్రజలు కూడా ఒక పక్క నుంచి వెహికల్స్ ఆ హైవే మీద వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. ఆ సందర్భంలో ఈ ఆదిల్ అహ్మద్ అనే ఈ యువకుడు ఏం చేశాడు అంటే,
ఆర్డిఎక్స్ అనేటువంటి ఆ మందుగుండునంతా కూడా తన కారు నిండా నింపుకొని సుమారు 80 కేజీలని ఒక పేపర్ రాసింది, 300 కేజీలని మరికొన్ని పేపర్లు రాసాయి. మొత్తానికి కొన్ని 100 కేజీలు విలువ చేసేటువంటి బరువు ఉన్నటువంటి ఆ ఆర్డిఎక్స్ అంతా కూడా వాడు ఆ కారులో నింపుకొని నేరుగా వచ్చి మామూలు ప్రయాణికుడు వెళుతున్నట్లుగా దారిలో వెళుతూ హైవే మీద వచ్చి మన సైనికులు వెళ్తున్నటువంటి ఆ వెహికల్స్ని ముందు వెళుతున్న దాన్ని గుద్దేశాడండి. మరి సుమారు 43 మంది మన వీర సైనికులు చనిపోవటం మనం చూసాం. మరి పేలిపోయి వారి శవ దేహాలన్నీ కూడా పేలిపోయి ఎవరి అవయవం ఎక్కడ పడిందో తెలియనటువంటి రీతిగా భయంకరంగా వాడు ఆదిల్ అహ్మద్ అనేవాడు మారణ హోమాన్ని మరి సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. నేటికి పేపర్లలో వారి గురించి, ఆ జవాన్ల యొక్క తల్లిదండ్రులు, ఆ జవాన్ల యొక్క భార్య బిడ్డలు వారి శవాలను మరి వారి చెంతకు చేర్చినప్పుడు, ఆ భూస్థాపిత కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు భారతదేశం వారితో పాటు ఎలా కన్నీరు విడిచిందో, కోపంతో ఎలా రగిలిపోయిందో, ప్రధాని సహితము రక్తం ఉడుగుతోంది అనేటువంటి ఉద్రేకపూర్వకమైనటువంటి మాటలను బాధతో కన్నీళ్లతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మన కళ్ళ ముందు నుంచి ఇంకా చెరగిపోలేదు దేవుని పిల్లలారా. ఏమండి ఎందుకు ఇదంతా కూడా మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నానంటే దేవుని పిల్లలారా, మరి అతను ఒక ఉగ్రవాది అండి. ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు ఒక ఉగ్రవాది దేవుని పిల్లలారా. వయసు కూడా అండి 30 సంవత్సరాల లోపే ఉన్నాయి పిల్లలారా. మరి ఈ ఉగ్రవాదులంతా కూడానండి వారు ఏం చేస్తున్నారంటే, ఏ దేశ సైన్యాన్నైనా పోలీస్ వ్యవస్థనైనా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడే ధైర్య సాహసాలు వరకు ఉండవండి, అన్నీ కూడా దొంగదెబ్బలు తీస్తుంటారు. ఆ పుల్వామాలో కూడా వీడు చేసిన పని ఏంటంటే ధైర్యంగా మన సైనికులు ముందుకు వచ్చి గన్ను తీసుకుని వీడు పోరాడలేదు, కానీ మామూలుగా వెళ్తున్నట్లుగా వెళ్ళి వాడు దొంగదెబ్బ తీశాడు పిల్లరా. 43 మంది సైనికుల యొక్క చావుకు వాడు కారణమయ్యాడండి. పిరికి చర్యలు చేస్తూ ఉంటారు పిల్లరా. ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము కానీ ధైర్యం కానీ వీరికి ఉండదు పిల్లరా. ఆలోచించిన దేవుని వాళ్ళరా, మరి ఇలాంటి దాడులు ఇంతకుముందుకు జరిగాయి కానీ ఇంతమంది మన జవాన్లు మన సైనికులు చనిపోవటం అనేది, వీర సైనికులు చనిపోవటం అనేది, మరి ఇది ఒక చరిత్రలో ఇంతమంది ఎప్పుడు చనిపోలేదు పిల్లరా. ఆలోచించండి, మరి దీన్ని పురస్కరించుకొని ఇరు దేశాలు కూడా ఉద్రిక్తంగా మారిపోయి మరి హై అలర్ట్లో ఆ మరి సరిహద్దు దగ్గర నెలకొన్న పరిస్థితులు కూడా మీకు తెలుసు బిళ్ళారా. ఎందుకు ఇవన్నీ కూడా మీకు అలా ముందుకు తీసుకొస్తున్నానంటే, ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు, ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు అండి, వాడు ఆ ఆర్డిఎక్స్తో కూడినటువంటి కారును తీసుకుని వచ్చి మన సైనికులను ఢీ కొనటానికి ముందు కొన్ని గంటలకు ముందో లేదా కొన్ని రోజులకు ముందో తెలియదు కానీ, టైం మనకు తెలియదు కానీ, ఒక వీడియోను వాడు మాట్లాడాడు పిల్లారా. ఒక వీడియోను వాడు మాట్లాడాడు. ఉగ్రవాదులందరూ కూడా ఏం చేస్తుంటారంటే, వారు దాడి చేయడానికి ముందు మారణ హోమాన్ని సృష్టించడానికి మునుపు వారు చేసే పని ఏంటంటే కొన్ని వీడియోలను వారు మాట్లాడతారు. అంతకు మునుపు బిన్ లాడెన్ అనేవాడు కూడా అలాగే మాట్లాడేవాడు పిల్లారా. చాలామంది ఉగ్రవాదులు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వీడు కూడా ఇలాగే మాట్లాడాడండి. ఎందుకంటే మారణ హోమాన్ని సృష్టించడానికి అది గొప్పగా వారు భావించుకొని ఇలా చేస్తుంటారు పిల్లారా. ఏమండి మరి ఇతను ఈ వీడియో, ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు కూడా కొన్ని నిమిషాలతో కూడినటువంటి మరి ఒక వీడియోను వీడు మాట్లాడాడండి. ఆ వీడియోలో ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో కూడా మరి దాన్ని వాళ్ళు అప్లై చేశారు. ఇందుకు వీడు దేనికి సంబంధించిన వాడు అని మనం ఆలోచించినట్లయితే పిల్లారా, జైష్ ఏ మహమ్మద్, జేఈఎం అనేటువంటి ఒక ముస్లిం తీవ్రవాద సంస్థకు సంబంధించిన కమాండర్ అండి వీడు. అందులో ఒక మెంబర్ అండి వీడు పిల్లారా. కొన్ని నిమిషాలతో కూడినటువంటి నిడివి కలిగినటువంటి ఒక వీడియోని వీడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మరి ఆ వీడియోలో వాడు మాట్లాడిన మాటలను ఏం మాట్లాడాడో మరి ఇదిగో ఈ పేపర్ వాళ్ళు కూడానండి, న్యూస్ పేపర్లలో కూడా వేశారు పిల్లారా. ఈ న్యూస్ పేపర్లో ఏమని వేశాడంటే మీరందరూ కూడా చూసే ఉంటారు. మీరు చూసేటప్పటికీ నేను స్వర్గంలో ఉంటాను అని ఒక పేపర్లో, మరి సాక్షి పేపర్లో, ఈనాడు పేపర్లు వేశాడండి, సాక్షి పేపర్లో అయితే ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా అని చివరి వీడియోలో ఈ ఆదిల్ అహ్మద్ అనేటువంటి ముస్లిం యువకుడు మాట్లాడినటువంటి మాటలను మరి సోషల్ మీడియాలో లేదా సోషల్ మీడియాలో వీడియోలో పెట్టారు. మరి న్యూస్ పేపర్లలో మరి ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను మరి పేపర్లలో కూడా వేశారు పిల్లారా. మరి ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు ఈ పేపర్లో లేదా ఆ వీడియోలో
వాడు ఏమని మాట్లాడాడు అని ఆ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు వాడు మాట్లాడుతూ అంటున్నాడు, ఈ టైటిల్లో కూడా మీరు అదే విన్నారు, ఈ వీడియో మీరు చూసేలోపు నేను ఎక్కడుంటానని మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి, నేను స్వర్గంలో ఉంటాను అంటున్నాడు. చూడండి పిల్లారా, ఈ వీడియో మీరు చూసేలోపు నేను స్వర్గంలో ఉంటాను అంటున్నాడు. అంటే వీడికి ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ఏంటి, వీడికి ఉన్నటువంటి విశ్వాసం, ఆ నమ్మకం ఏంటి వీడికున్నది అంటే, మనుషులు వాడు చేయబోతున్న పని ఏంటి, మనుషులను చంపబోతున్నాడు, మారణ హోమాన్ని సృష్టించబోతున్నాడు. వారి ముఖము వీడికి తెలియదు, వీడి ముఖము వారికి తెలియదు. జీవితంలో వారిని ఎప్పుడు వీడు చూసి ఉండలేదు, వీడిని ఆ సైనికులు కూడా ఎప్పుడు చూసి ఉండలేదు. పిల్లరా, ముక్కు ముఖం తెలియదు, వారి పేర్లు తెలియదు, ఊరు తెలియదు, వారెవరో తెలియదు. ఎప్పుడు కనీసం వారేమైనా వీడికి ఏమైనా అపకారాన్ని తలపెట్టారంటే, వారు ఏ రోజు వీడికి అపకారం తలపెట్టలేదు. పిల్లరా, వీడేమైనా వాడిని వారికి అపకారం తలపెట్టాడంటే, అంతకు మునుపు పాత కక్షలు కానివ్వండి, పాత వ్యాజ్యాలు గొడవలు కానివ్వండి, ఈ ఇరు వర్గాలకి ఇటు వీడికి ఆ వెహికల్స్లో వెళుతున్నటువంటి ఆ వీర సైనికులకి కూడా ఎప్పుడు లేవు పిల్లారా. కానీ ఎందుకు వీడు వారిని చంపాలనుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, వాడి మట్టి మెదడులో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏమండి ఏంటి అని మనం ఆలోచించగలిగితేనండి, ఈ మనుషులను చంపడం ద్వారా వారి దేవుడు, వాడు నమ్ముకున్నటువంటి దేవుడు మరి ఆ స్వర్గంలో వాడికి మంచి స్థలాన్ని ఇస్తాడు అని, స్వర్గంలోకి వాడిని చేర్చుకుంటాడు అన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని వాడు కలిగి ఉన్నాడు. వీడే కాదు పిల్లారా, ఉగ్రవాదులుగా ఎవరైతే మారిపోతుంటారో, ఉగ్ర చర్యలకు ఎవరైతే పాల్పడుతుంటారో, ఉగ్రవాదులు ఉగ్రవాదం వైపు ఎవరైతే ఆకర్షితులవుతుంటారో, వారందరూ కూడా వారి మనసులో ఉన్నది ఏంటంటే, త్వరగా మనుషులను చంపి వాడు చచ్చిపోవాలి అన్నటువంటి ఆత్మాహుతులుగా వారు మారిపోవాలన్నటువంటి ఆలోచనలు వారిలో ఉంటాయి. పిల్లారా మీరు ఆలోచించండి, ఎందుకు వీడిలో ఈ ఆలోచనలు పుట్టాయి, అసలు ఈ ఆలోచనలు ఈ యువకుడిలో పుట్టడానికి కారణం ఎవరు, అసలు ఇదంతా కూడా వాడికి నూరు పోసింది ఎవరు, దాని వెనకాతల ఎవరు ఉన్నారు, ఏ శక్తులు పనిచేస్తున్నాయి అన్నది మనకు తప్పనిసరిగా తెలుసుకోవాలి దేవుడా పిల్లారా. ఎందుకంటే ఇలా తెలుసుకోవటం వలన ఒకటి మనకు మనం జాగ్రత్త పడతాం, ఇలాంటి యువకులు అనేకులు ఉగ్రవాదం వైపు వారు మరలకుండా కాపాడటానికి, సమాజానికి జ్ఞానయుక్తమైన మాటలను దేవుడి పక్షాన అందించడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇతనే కాదు పిల్లారా, అంతకు మునుపు కూడా బత్కల్ అనేవాడు కూడా ఒకడున్నాడండి. ఈ బత్కల్ అనేవాడు ఏం చేశాడు అంటే, గోకుల్ షాట్లో, లుంబిని పార్కులో వీడు బాంబులు పేల్చి కొన్ని వందల మంది చనిపోవటానికి కారుకుడైన వాడే ఆ బత్కల్ అనేవాడు. పిల్లరా, ఈ బత్కల్ అనేవాడు కూడా అండి 28 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్నిందండి. వాడు కూడా ఇలా బాంబులు పేలుస్తున్నప్పుడు, భారతదేశం అంతా కూడా పేల్చాలన్నటువంటి ఆలోచనతో అవిశ్రాంతంగా భారతదేశం తిరుగుతున్నప్పుడు ఢిల్లీలో వాడు దొరికాడండి. ఢిల్లీలో వాడు దొరికాడు, పట్టుకున్నారు వాడిని. వాడిని పట్టుకొని హైదరాబాద్కు తీసుకుని వచ్చి ఈ పోలీసులందరూ కూడా మరి వాడిని గుంపులు గుంపులుగా వాడిని తీసుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు, ఆ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ బత్కల్ అన్న మాటలు వింటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది పిల్లారా. ఆ బత్కల్ అనేవాడు, ఆ యవన ప్రాయంలో ఉన్న ఆ బత్కల్ వాడు ఏమన్నాడు అంటే, మన పోలీసులను చూసి వాడు భయపడలేదండి, మన పోలీసు ఆఫీసర్లను చూసి వాడు భయపడలేదు, మన కోర్టులు, న్యాయ వ్యవస్థ, లాయర్లు, జడ్జీలు వీటిని చూసి వాడు భయపడలేదు. వాడిని తీసుకుని వెళ్తుంటే కోర్టు నుంచి తీసుకొస్తున్నప్పుడు ఆ మెట్ల మీద దిగుతూ, కోర్టు మెట్లు దిగుతున్నప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా, మన పోలీస్ ఆఫీసర్లను చూసి, ఎందుకింత ప్రయాసపడుతున్నారు మీరు, ఎందుకింత ప్రయాసపడుతున్నారు, ఎందుకింత కాలహరణ మీరు చేస్తున్నారు, చంపానని రుజువైంది కదా, అక్కడ బాంబులు నేనే పెట్టానన్న సంగతి మీకు అర్థమైంది కదా, సాక్ష్యాలతో నన్ను పట్టుకున్నారు కదా, ఎందుకు నన్ను చంపటం లేదు అని అడిగాడండి మన వాళ్ళని. ఎందుకు నన్ను చంపటం లేదు, నన్ను చంపటానికి ఎందుకు మీరు ఇంకా ఆలోచిస్తున్నారు, నన్ను తొందరగా మీరు చంపేయండి, చేత కాదా నన్ను చంపడం, మీకు చంపడం కూడా మీకు రాదా అని ప్రశ్నించాడండి వాడు. చంపండి నన్ను తొందరగా అన్నాడండి. ఏమండి ఆ తర్వాత విషయంలోకి వెళ్ళి మనం పరిశీలించగలిగితే, ఎందుకు వీడు తన్ను తాను చంపుకోవడానికి లేదా ఇతరుల చేత చంపబడటానికి వీడు అంతగా మాట్లాడాడు, అంతగా ప్రేరేపితుడయ్యాడు అని మనం ఆలోచించగలిగినట్లయితే, పిల్లరా వాడి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన, వాడి మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక ఆలోచన ఏంటి, వాడి మనసులో గూడు కట్టుకున్నటువంటి తిష్ట వేసుకున్న ఆలోచన అంటే, వాడిది కూడా ఆదిల్ అహ్మద్ అనేవాడు ఏవైతే వీడియోలో మాట్లాడాడో, ఏ ఆలోచనలతో అయితే మనసులను చంపాడో వాడిది కూడా అదే ఆలోచన. ఆలోచన తెలుసా అండి, దేవుడి కోసం మనుషులను చంపితే దేవుడు నాకు మరణించిన మరుక్షణమే స్వర్గాన్ని ఇస్తాడు అన్నటువంటి ఆలోచన. పిల్లారా మీరు ఆలోచించండి, ఇదంతా కూడా ఇదిగో ఈ ముస్లిం యువకులలో మనం చూడగలం పిల్లారా. ఏమండి గడిచిన కాలంలో కూడా కొన్ని విషయాలు మీకు తెలుసు. ఎందుకంటే
ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు గురించి ఈ పేపర్లో, మరి మీరు వీడియో చూసేటప్పటికి నేను స్వర్గంలో ఉంటా అని వాడు గురించి రాసినటువంటి పేపర్లో వీని ఎవరు ప్రేరేపించారో, వీని ఎవరు ఇలా తయారు చేశారో కూడా వేశాడండి. పిల్లరా, వీడొక తాపి మేస్త్రి అండి, ఎక్కువ చదువుకోలేదు. సిమెంట్ పని, బిల్డింగ్ పనులు కట్టుకుంటూ తాపి సిమెంట్ మోసుకుంటూ ఆ ఇటుకలు సిమెంట్ కట్టుకుంటూ ఉండేవాడండి. వీడు చదువు సరిగ్గా లేదు, కానీ మంచి యవనప్రాయంలో ఉన్నాడు. 2016 నుంచి వీడు కనిపించడం, తన ఇద్దరు స్నేహితులతో పాటు కనిపించడం మానేశాడండి. ఆ తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, చదువు సరిగ్గా లేకపోయినా చేతుల కష్టంతో బ్రతుకుతున్నటువంటి వీడు ఒక్కసారిగా ఇదిగో ఉగ్రవాదిగా ప్రత్యక్షమయ్యాడు. అత్యాధునికమైనటువంటి ఆ గన్స్ను చేతులు పట్టుకున్నాడు, ఆ బుల్లెట్లన్నీ కూడా ఒంటి మీద వేసుకున్నాడు. వెనకాతల ఆ సంబంధించినటువంటి జైష్ ఏ మొహమ్మద్ అనేటువంటి ముస్లిం ఉగ్రవాదకు సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన ఆ జెండాను పెట్టుకున్నాడు. ఎంత గుండెధైర్యంతో వాడు మాట్లాడుతున్నాడంటే, ఈ వీడియో మీరు చూసేటప్పటికి నేను స్వర్గంలో ఉంటానంటే, మరణించిన మరుక్షణమే, వీళ్ళని చంపిన మరుక్షణమే నేను స్వర్గానికి వెళ్ళిపోతానటువంటి అంత కాన్ఫిడెన్స్తో వాడు ఉన్నాడంటే, దేవుని పిల్లారా, అంత ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో వాడు ఉన్నాడంటే మీరు ఆలోచించండి. ఒక సిమెంటు పని చేసుకునే వీడికి, చదువు కూడా సరిగ్గా రానటువంటి వీడికి, అరబిక్ భాష కూడా సరిగ్గా అర్థం కానటువంటి వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆలోచనలు? ఎవడు నేర్పాడు ఈ ఆలోచనలు? ఎవడు నూరిపోసాడు వీడి యొక్క మనసులో ఈ తప్పుడు ఆలోచనలు? పిల్లారా మీరు ఆలోచించండి, దేవుని పిల్లలారా, ఎవడు నూరిపోసారు అని మనం ఆలోచిస్తేనండి. జైష్ ఏ మొహమ్మద్ అనేటువంటి ఈ సంస్థకు, లేదా ఈ సంస్థను ప్రారంభించిన వాడు ఎవడు అంటే, మౌలానా మసూద్ అజర్ అని పాకిస్తాన్లోని కరాచీలో 2021 జనవరి 31న వీడు దీన్ని స్థాపించాడండి. ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు కూడా మాట్లాడుతూ, ఈ జైష్ ఏ మొహమ్మద్ జేఈఎం అనేటువంటి మరి ఆ జెండాను పెట్టుకుని మాట్లాడుతుంది వీడు, వారి గురించి ప్రస్తావించాడు. అంతకు మునుపు ఈ జైష్ ఏ మొహమ్మద్ తరఫున, జేఈఎం తరఫున చేపట్టినటువంటి ఎన్నో దాడులను మరి ICA-18 విమానం హైజాకింగ్ చేశారండి. ఈ మసూద్ అనేవాడు, మసూద్ అజర్ అనేవాడు దొరికాడండి భారతీయులకి. దొరికినప్పుడు వాణ్ణి విడిపించుకోవడానికి ఉగ్రవాదులు ఒక విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో దించడం వలన మన వాళ్ళు కూడా సరిగ్గా ఆలోచించక భారతదేశం తెలిసిన తప్పేంటంటే వాణ్ణి వారికి అప్పగించేశారండి. తర్వాత నగ్రోటా దాడి, ఉరిదాడి, పఠాన్కోట్ ఐఏఎఫ్ స్థావరంపై దాడి, వీటి గురించి వీడు గొప్పగా చెప్పాడటండి. ఏమంటే, ఈ మౌలానా మసూద్ అనే వాణ్ణి బలపరిచిన వారు, ఈ ఆదిల్ అహ్మద్కు మరి ఈ మాటలను నూరు పోసిన వారు ఎవరు అంటే, ఎవరంటే ఈ ఉగ్ర సంస్థను పుసుకొల్పిన వారు మస్లిజ్ ఏ తవాన్ ఏ ఇస్లామీకి చెందిన ముఫ్తీ నిజాముద్దీన్ షంజాయి, దారువుల్ ఇస్తా ఏవల్ ఇర్షాద్కు చెందిన మౌలానా ముస్తీ రషీద్ అహ్మద్, మరొకడు మౌలానా షేర్ అలీ వంటి ముగ్గురు కీలకమైన మత పెద్దలు వీరికి మద్దతు పలికారు అన్నాడు. అంటే ఈ మాటలను వీరికి నూరు పోసింది ఎవరంటే, ఈ ముస్లిం ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పనుల్లో ఉన్నటువంటి ఈ ముల్లాల, లేకపోతే మత పెద్దలు అంటారు వీరిని, వీరికి ఇవన్నీ కూడా నూరు పోసారు. పిల్లరా, ఏ పుస్తకాన్ని పట్టుకొని చదువుతున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు ఈ జ్ఞానాన్ని? మీరు ఆలోచించండి. ఖురాను గ్రంథాన్ని పట్టుకొని, వారి మత గ్రంథాన్ని పట్టుకొని, మతానికి సంబంధించిన మాటలన్నీ కూడా మరి వారు నేర్చుకుంటూ మనుషులను, అమాయకులుగా ఉన్నటువంటి యవ్వన బిడ్డలను ఎలా వీరు తయారు చేస్తున్నారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, మామూలుగా చెబితే వాడు చావటానికి ముందుకు రావడు గనుక, ఒక మనిషిని చంపడం అనేది ఎంతో మరి త్యాగం, మరి ధైర్యంతో కూడినటువంటి పని గనుక, దానికి కూడా ధైర్యం కావాలి కనుక. పిల్లరా, అనేకులను చంపడానికి వాడిని వాడు పేల్చుకొని మానవ బాంబుగా మారిపోవాలి అంటే, మామూలు మాటలు మనుషుల మాటలు చెబితే వాడు విన్నాడు గనుక, ఈ మత పెద్దలు, ఈ సంస్థకు సంబంధించిన వారు, ఆ మసూద్ అజర్ మసూద్ అనేవాడు, వీళ్ళందరూ కూడా ఎలా కనపడతారంటే, గడ్డాలు పెంచుకొని ఉంటారు, జుట్లు పెంచుకొని ఉంటారు, తల మీద ఆ ఇస్లాముకు సంబంధించిన టోపీలు పెట్టుకుని ఉంటారు, ఎప్పుడు ఆ మసీదులో ఉంటారు, పక్కనే గన్ను పెట్టుకుని ఉంటారు. పిల్లలారా మీరు ఆలోచించండి, యూతులందరినీ కూడా ఆకర్షించి మత మౌఢ్యాన్ని రెచ్చగొట్టి, మన ఇస్లాం, మన ముస్లిం, మన దేవుడు అల్లాహ్, మన ప్రవక్త అని ఏవేవో చెప్పేసి వారికి లేని ధైర్యాన్ని నూరిపోసి, లేనటువంటి ఉగ్రవాదపు మాటలన్నీ కూడా వారికి నేర్పించేసండి. ఆ మాయకులైన పిల్లల్ని ఉగ్రవాదులుగా తయారు చేసి చేతులకు గన్నులు ఇచ్చి పంపుతాడు పెరిగి చేరేగా, వాడు మాత్రం, వాడు కుటుంబంతో మాత్రం క్షేమంగా ఉంటాడు. పిల్లరా మీరు ఆలోచించండి, దేవుని వర్లారా ఎలా చేశారు, ఎలా రెచ్చగొట్టారు మీరు ఆలోచించండి. మనిషి మాటలు మనిషి మాటలుగా చెబితే వాడు నమ్మరు గనుక, ప్రాణము పెట్టరు గనుక, వీరేం చేస్తారంటే, ఇదిగో వారి మత గ్రంథాన్ని చేత పట్టుకుంటారు. ఆ మత గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు అవిశ్వాసులు ఎక్కడ మీకు కనిపించినా వెంటనే వారిని వదింపుడు,
వారిని చంపుడు, అప్పుడు మీకు దేవుడు స్వర్గంలో మీకు మరి చాలా సకల సౌఖ్యాలను మీకు ఏర్పాటు చేస్తాడు అన్నటువంటి ఈ లేని వాటినన్నీ కూడా వారికి నూరిపోస్తారండి, నూరిపోస్తారు. పిల్లరా, ఇవి ఒకవేళ నేను నా సొంత మాటలు చెప్తున్నాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇంతకుముందు కూడా భారతదేశంలో జకీర్ నాయక్ అనేటువంటి ఒక మతోన్మాదిగా వాడు హైందవ గ్రంథాల మీద, బైబిల్ మీద ఎలా బురద, ముఖ్యంగా బైబిల్ మీదకి వాడు ఎలా ఒంటికాల మీద వచ్చేవాడో మీకు అందరికీ తెలుసు. పిల్లరా, పీస్ ఛానల్ పెట్టాడు. పీస్ ఛానల్ ద్వారా వాడు బైబిల్ మీద వాడు ఎంతో వాడు వాని ఆక్రోశాన్ని వెలక్కకటం, ఛానల్ ఏమో పీస్ ఛానల్ని పెట్టి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టినట్లుగా, అంతకు మునుపు బాంబులు పెట్టిన వారు కూడా వీడి మాటల వలన, వీడియోల వలన ప్రేరేపితులే చేసినట్లుగా సాక్ష్యాధారాలతో నిరూపింపబడటం, అంతవరకు ఏదో ఒక ముసుగు వేసుకొని ఒక శాంతి దూతగా పీస్ ఛానల్ పెట్టుకొని మానవుల మంచి కోసం మాటలు మాట్లాడేవాడుగా ఉన్నటువంటి ఈ జగీరన్ నాయక్ అనేవాడు వాడు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మీకు తెలుసు. అలాగే యుఐఆర్సీకి సంబంధించినటువంటి షెఫీ అనేవాడు కూడా మరి ఈ మధ్య ఇదిగో మరి హైదరాబాద్ మన ఆంధ్రాలోని వాడు తెలంగాణలో మరి ఉండడం కూడా మీకు తెలిసిపోయారా. యుఐఆర్సీ అనేటువంటి ఒక సంస్థను పెట్టేసి ఇలియాజ్ అహ్మద్ అనేవాడు కానివ్వండి, ఈ షెఫీ అనేవాడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇదిగో బైబిల్ మీదకి ఎన్నో మాటలు, హైందవ గ్రంథాల మీదకి ఎన్నో నిందలు, ఇలా ఇష్టానుసారంగా బైబిల్ గురించి మాట్లాడాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాట్లాడారో గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని ఆలోచించి ఇవ్వండి, పైకి చెప్పేది మాత్రం వాడు ఖురాన్లో సంబంధించిన మాటలు చెప్తారు, లోన మాత్రం ముస్లిం యువతకు మారణ హోమాన్ని చేయమని చెప్పి వారు నూరిపోస్తారండి. వీడిని కూడా పట్టేస్తారనేసి గవర్నమెంట్ వాడు ఏం చేస్తున్నాడు షెఫీ అనేవాడు అంటే ఇప్పుడు మీకు తెలుసు. మోటివేషన్ క్లాసెస్ అని చెప్పి ఒక్కసారిగా వాడు యూటర్ని తీసుకొని ఏమండి ప్రాణభయంతో వాడు అటిల్లిపోయాడు. దేవుడిన పిల్లలారా, మంచి మాటలు చెప్పేవాడికి భయం ఎందుకు చెప్పండి? మంచిని ప్రకటించేవాడు మంచిని ప్రకటించేవాడు యూటర్ను ఎందుకు తీసుకుంటాడు? ఆలోచించండి దేవుడిన పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇదిగో ఈ మాటలన్నీ కూడా ఉగ్రవాదులకు సంబంధించిన మాటలు. నేను సొంతంగా చెప్పడం లేదు పిల్లలారా, నాకేం తెలుసు, నేనేమైనా ఉగ్రవాదులు ఏమైనా తిరిగి వచ్చానా, నాకేమైనా ఉగ్రవాదులతో ఏమైనా పరిచయం ఉందా, ఉగ్రవాదులకు ఏం చెప్తారో నాకేమైనా తెలుసా? కాదు ప్రియులారా, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, పేపర్లలో వస్తున్నటువంటి వార్తలు, అంతేకాదు గడిచిన కాలంలో కొన్ని దశాబ్దాల క్రితం మరి ఒక ఆయన ముస్లిం ఉగ్రవాదిగా ఉంటూ క్రీస్తుని నమ్ముకొని దేవుడి ప్రకారం, దేవుడి మాటల ప్రకారం బ్రతుకుతున్నటువంటి, మనసు మార్చుకున్న ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడండి. ఆయన పేరే మరి ఇదిగో జెర్రీ రసమ్ని అని, జిహాద్ నుండి జీసస్ వద్దకు అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు పిల్లరా. మరి మా బీఆర్ఎం యొక్క స్టాల్స్లో కానీ మీటింగ్స్లో కానీ ఇవన్నీ మేము అనేకులకు మరి పంచిపెట్టడం జరుగుతుంది పిల్లరా. జిహాద్ నుంచి జీసస్ వద్దకు, ఒక ముస్లిం తీవ్రవాది విశ్వాస ప్రయాణం అనేటువంటి టైటిల్తో ఈ పుస్తకాన్ని ఈ జెర్రీ రసమ్ని అనేటువంటి వ్యక్తి దీన్ని రాయటం జరిగింది. ఆయన మరి ఎన్నో సంవత్సరాలు పుట్టాడో 15 సంవత్సరాలకే ఉగ్రవాదం వైపు ఆయన ఆకర్షితుడై అందులో కలిసిపోయి కొన్ని వందల మంది క్రైస్తవులని మరి ఇస్రాయేలీలను కూడా మరి యూదుల్ని కూడా మరి ఊచకోత కోసినట్లుగా, మారణహోమాన్ని సృష్టించినట్లుగా, ఒక పక్కేమో దేవుని ప్రార్థిస్తూ దేవుడి మాటలను గ్రంథంలో చదువుకుంటూ, మరో ప్రక్క మాత్రం తుపాకీని చేతబట్టి అనేకులని ఊచకోత కోసి ఏమండి చంపడానికి చావడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఒకనాడు ఉన్నటువంటి ఈ జెర్రీ రసమ్ని అనే వ్యక్తి అండి కొన్ని వందల పేజీలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని జిహాద్ నుంచి జీసస్ వద్దకని రాశాడండి పిల్లరా. మరి ఈ పుస్తకంలో చాలా బాగా రాశాడు పిల్లరా. ఈ టెర్రరిస్టే కాదండి, చాలామంది టెర్రరిస్టులు ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తును నమ్ముతున్న వారు ఉన్నారు, నమ్ముకున్న వారు ఉన్నారు, వాక్యాలు కూడా వాక్యోపదేశకులుగా మరి ప్రకటిస్తున్న వారు ఉన్నారు. అలా ఉన్నటువంటి అనేకులలో ఈ జెర్రీ రసమ్ని అనే వ్యక్తి ఒకడు పిల్లరా. చాలా మంచివాడండి, మనసున్న మంచివాడండి ఈయన. మరి ఈయనేమో మొదట ఎంతమందిని చంపాడు, ఆయన సాక్ష్యమంతా కూడా అందులో రాశాడు పిల్లరా. మరి మత గ్రంథాల్లో నూరు పోసినటువంటి వ్రాయబడిన వారి యొక్క మత గ్రంథంలో వ్రాయబడిన ఆ మత పెద్దలు నూరు పోసినటువంటి ఉగ్రవాదం వైపు వెళ్ళిపోయి నిండు యవన జీవితాన్ని అంతటిని కూడా నాశనం చేసుకున్నట్లుగా ఆయన కన్నీటి వెదని ఆ పుస్తకంలో మరి వ్రాసుకున్నాడు పిల్లరా. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆ పుస్తకంలో చూస్తున్నప్పుడు, ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని మాటలను తీసుకుని వచ్చి చంపండి అవిశ్వాసులను, అవిశ్వాసులు మీకు శత్రువులు, దాని పేరు పవిత్ర యుద్ధం అని పేరు పెట్టారు. మనుషులను చంపటం, మతం కోసం మనుషులను చంపటం, వారి నమ్మకాల కోసం ఇతరులను అవిశ్వాసులుగా భావించి చంపటం అనేది పవిత్ర యుద్ధం అని పేరు పెట్టి జిహాద్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. అందుకే ఈ ఉగ్రవాదులందరూ కూడా మనుషులను చంపేటప్పుడు ఏమని మాట్లాడతారు తెలుసా? మనిషిని చంపేటప్పుడు వాడు ఏమని మాట్లాడతాడు? జిహాద్ అంటాడు. ఆ బాంబు పిలిచేవాడు కూడా మన వీడు అహ్మద్ అనేవాడు, ఆదిల్ అహ్మద్ అనేవాడు కూడా ఆ కారును ఆ వెహికల్స్ గుద్దించేటప్పుడు వాడు వేసిన కేక్ ఏంటి అంటే జిహాద్ అనటం వెళ్ళి గుద్దటం అండి. జిహాద్ అనటం కుదరం. జిహాద్ అంటే ఏంటనుకున్నారు? పవిత్ర యుద్ధం.
ఎవడు చెప్పిన పవిత్ర యుద్ధం ఇది? దేవుడు చెప్పిన పవిత్ర యుద్ధం అని మీరు అనుకుంటున్నారు పిల్లరా. మాకు దేవుడు చెప్పాడు పవిత్ర యుద్ధం చేయమన్నాడు. ఆ పవిత్ర యుద్ధం చేసిన వాడికి స్వర్గ సుఖాలను ఇస్తాడు అన్నాడు. ఏమండి ఈ జర్రీ రసం నేనైనా రాస్తూ ఏం చెప్తున్నాడు తెలుసా అండి? వారికి ఏమని బోధిస్తారో ఆ మదరసాలలో ఉగ్రవాదపు బోధలో ఏమని చెప్తారో రాస్తున్నాడండి. అతను ఏం రాస్తున్నాడంటే, మరి మా గ్రంథాల్లో చెప్పబడిన మాటలు మాకు చెబుతారండి. మరి ఇక్కడ జిహాదులు ఎవరైతే మరణిస్తారో, ఒక ఇస్లాంకు సంబంధించిన వ్యక్తులు ఎవడైతే అల్లాను నమ్ముకొని ఆ మాటలను మాట్లాడుతూ, మరి అందుకే చంపుతున్నప్పుడు జిహాద్ అంటాడు, మరి ఏమంటే అల్లాహు అక్బర్ అంటాడు. అంటే ఆ టీవీలో చూసారు మీరు, ఇంటర్నెట్లో కూడా అండి, వ్యక్తులను గొంతుకొస్తుంటాడండి. వాళ్ళు వంత మొత్తం అంతా కూడా మొహాన్ గంత గుడ్డ కట్టుకుంటాడు. ఆ ఐఎస్ఐఎస్ వాళ్ళు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి ఆ బిల్ ఆడిన వాళ్ళకి సంస్థకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చేసేది ఏంటంటే అమాయకులైన క్రైస్తవులని, అమాయకులైనటువంటి ప్రపంచ ప్రజని కానీ చంపుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెబుతూ వాడు గొంతుకొస్తాడండి. ఏమండి ఒక మనిషిని చంపుతూ దేవుడి పేరు ఎందుకు చెబుతున్నారు వీళ్ళు? అనేకులను చంపుతూ జిహాద్ పవిత్ర యుద్ధం ఎందుకు చెప్తున్నారు వీరు? ఆలోచించండి పిల్లారా, ఈయన రాస్తున్నాడు, రాస్తూ చెప్తున్నాడు. వీరికి ఏమని చెప్తారంటే, ఆ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి మాటల ప్రకారము మరి వారు ఏ ఉద్దేశంతో చెప్తారా కానీ పిల్లారా, ఇదిగో ఎవడైతే ఈ పవిత్ర యుద్ధం అల్లాహ్ తరపున ఈ పవిత్ర యుద్ధం చేసి చచ్చిపోతాడో వాడు మరణించిన వెంటనే వాడికి ఏముంటాయంటే 100 మంది పరలోకపు కన్యకలను దేవుడు వారికి ఇస్తాడటండి. ఎంతమందిని ఇస్తారటండి? 100 మంది పరలోకపు కన్యకలను, ఆ తర్వాత 72 మంది పరలోకపు సుందరాంగులను ఇస్తాడటండి. ఆ సుందరాంగులకు అందమైనటువంటి కళ్ళు, వెడల్పాటి కళ్ళు ఉంటాయట. ఎప్పుడు కన్నీళ్ళుగానే ఉంటారటండి వీడు వారితో కాపురం చేస్తుంటున్నప్పుడు. పిల్లారా మీరు ఆలోచించండి, ఎప్పుడు వారు నవయవనంగా కన్యకలుగా ఉంటారో. వీడికేమో అక్కడికి వెళ్ళిపోతే 30 ఏళ్ళు ఉంటాయి కరెక్ట్గా వీడికి. 30 నుంచి ఇంకా ముందుకు వెళ్ళడంట, వెనక్కి వెళ్ళడంట, నిండు యవనంలో 30 ఏళ్ళలో ఉంటారట. తివాచల మీద కూర్చొని ఖజ్జూరపు కాయలు తినుకుంటూ, చిన్నపిల్లలు ఇక్కడ చచ్చిపోయిన పిల్లలు వారికి మందు పోస్తూ ఉంటే ఆ మందు వీడు కడుపారా తాగుతుంది. ఎంత తాగినా కడుపు ఉండదంట, చెమట పడదంట, యూరిన్ రాదంట, వాడికి కైపెక్కదంట, ఒక రకమైన మత్తులో ఉంటాడంట. చదువు రాస్తున్న మాటలు ఏమిటి? నేనంటున్నారు అనుకుంటారేమో, నేననట్లేదండి ఇది, మరలా నా మీదకి వచ్చారు మీరు. నేనంటున్నాను నా మీద మీరు మళ్ళీ నా పులిమేరు ఇవన్నీ నేననట్లేదు పిల్లరా. ఇదో ఈ జెర్రీ రసమ్ని అనేటువంటి ఒక ముస్లిం తీవ్రవాదిగా ఉంటున్నప్పుడు ఆయన విన్న మాటల్ని, ఆయన మాటలు ఈ పుస్తకాలు. ఇది ఒక పుస్తకం మాత్రం, చాలా పుస్తకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అక్కడికి వెళ్ళగానే 100 మంది పరలోకపు కన్యకలని, 72 మంది పరలోకపు సుందరాంగులని వీరి పరం చేస్తారటండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు వీడికి? ఒక భార్య, అప్పబండి 2 భార్యలు. ఇక్కడ 8 మందిని పర్మిషన్ ఇచ్చాడంటే దేవుడు, 8 మందిని చేసుకోవచ్చటండి. ఇక్కడ ఉంటే 8 మందినే ఏమండి, అదే ఇక్కడ 8 మంది ఒకరు, ఇది 8 మంది కూడా చేసుకునే స్తోమత వీడికి కావద్దు. ఈ తాపీ మేస్త్రి పనిచేసుకునే వీడికి 8 మందిని పిల్లని ఎవరిస్తారు చెప్పండి పిల్లారా? వారిని పోషించగలిగిన శక్తి వీడుకుందా? అందుకే వీడి మైండ్ను ఆసరా చేసుకుంటారు. ఆసరా చేసుకుని ఆ మత పెద్దలు ఏమైనా బోధిస్తారంటే, అరే ఇక్కడ నీకుంటే ఒకే భార్యరా, ఆ భార్య ముసలి అయిపోతుంది, నువ్వు ముసలుడు అయిపోతావు, ఎన్నాళ్ళు సుఖపడతావు, మరి నీకు శాశ్వతంగా సుఖం కావాలా? అదే నువ్వు దేవుడి కోసం పవిత్ర యుద్ధం చేసావనుకో, జిహాద్ చేసావనుకో, జిహాద్లో చంపి నువ్వు లేదా చచ్చిపోయావనుకో, మానవ బాముగా మారిపోయావనుకో, నువ్వు చచ్చిన మరుక్షణమే స్వర్గంలోకి వెళ్ళిపోగానే దేవుడు ఎంతమంది భార్యలు నీకు ఇస్తాడు అంటే 100 మంది పరలోకపు కన్యకలను ఇస్తాడు, 72 మంది పరలోకపు సుందరంగంలో నీ సొంతం చేస్తాడు అనగానే వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అరచేతులు వైకుంఠం అంటాడు. చూడండి, అరచేతులు వైకుంఠం, విడిచూసొచ్చాడండి. అక్కడ 100, 172 మంది అందరికీ తెలుసు, సుందరాంగులు కన్నెపిల్లలు ఉన్నట్లుగా, దేవుడు ఇచ్చినట్లుగా, మందు తాగినట్లుగా, ఖర్జుర వనాలు ఉన్నట్లుగా, తివాచీలు ఉన్నట్లుగా వీడు చూశాడు చెప్పండి దేవుని పిల్లలారా? మద్యము ఏరులై పారుతుందో రండి అక్కడ. వీడు చూశాడు చెప్పండి దేవుని పిల్లలు, ఇవన్నీ కూడా వాడికి ఎక్కించి పట్టించి యవన బిడ్డలని జనాల మీదకి పంపించి వాడు చావటమా లేదా ఇతరులను చంపటమా, మానవ బాంబులుగా మార్చి ఆత్మాహుతి దాడులు చేయించి పిల్లరా, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచే సంగతులు మనకు కంటపడతాయి పిల్లరా. ఇదేదో సినిమాల్లోనూ సీరియల్లోనూ జరుగుతున్నది కాదు పిల్లరా. ఇప్పటికీ భారతదేశంలో అటు నుంచి వచ్చిన ఉగ్రవాదులు, యవన బిడ్డలు చాలామంది ఉన్నారండి. మన భారతదేశానికి సంబంధించినటువంటి యవన బిడ్డలను ఆకర్షిస్తున్న వారు ఉన్నారండి. మంచి ముస్లింలు మన భారతదేశంలో ఉన్న ముస్లింలు పిల్లరా, ఎంత మంచి వారంటే మన భారతదేశంలో ఉన్న ముస్లింస్. మనవాడు ఈ దాడి చేస్తే ముస్లింస్ అందరూ కూడా భారతదేశానికి మద్దతు పలికి వాడిని చీదరించారండి. జకీర్ నాయక్ అనే వాడిని ఢిల్లీలో ఏం చేశారో మీకు తెలుసు. వాడి ఫ్లెక్స్ను పట్టుకొని చెప్పులతో కొట్టారండి ముస్లిం సోదరులు. వాడి మొహం మీద ఏవో రంగులు వేసి
చెప్పుతో కొట్టారు. ఎందుకురా మా భారతీయులు ఇలా చేస్తున్నారు, మీరు దుర్మార్గులారా అని. అంత మంచి ముస్లింస్ మన భారతదేశంలో ఉన్నారు, కొందరు వారి మాటలకు ఆకర్షింపబడి మానవబాంబులుగా మారిపోతున్నారు. పిల్లారా మీరు ఆలోచించండి, అందుకే ఆ బతకలనేవాడు నన్ను వెంటనే చంపండి అని ఎందుకంటున్నాడు? ఎందుకు వీడు మీరు ఈ వీడియో చూసేలోపు నేను స్వర్గంలో ఉంటాను అనుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లారా ఈ మాటలు. ఈయన కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాడు, జరీర్ అసమ్మి గారు చచ్చిపోవాలి, అనేకులు చంపాలి అని. దేవుని దయ వలన, క్రీస్తు గురించి వినటం వలన, బైబిల్ను చదువుకోవటం వలన, ఒక క్రైస్తవురాలైన అమెరికా స్త్రీని ప్రేమించి వివాహం చేసుకోవటం వలన అతని బ్రతుకు మలుపు తిరిగింది. ఈరోజు దేవుడిచ్చిన కృపావాక్యానికి సాక్షిగా బ్రతుకుతున్నాడండి. పిల్లారా మీరు ఆలోచించండి, దేవుని వారలారా ఆలోచించండి. నిజంగా ఒక మనిషిని చంపేవాడికి దేవుడు స్వర్గ సౌఖ్యాలను ప్రసాదిస్తాడంటారా? అసలు దేవుడు పరలోకంలో 100 మందిని, 72 మందిని, 172 మంది ఆడవాళ్ళనిచ్చి మరి వారితో వ్యభిచారం ఏంటి? 172 మందితో ఒక పురుషుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించడాన్ని దాన్ని ఏమంటారండి, లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడం దాన్ని ఏమంటాడు, సంసారం అంటాడా లేకపోతే వ్యభిచారం అంటారా? అంటే ఇండైరెక్ట్గా దేవుని ఏం చేశారు వీళ్ళు, ఇండైరెక్ట్గా దేవుని ఏం చేశారు వీళ్ళు, ఒక వ్యభిచారము నడిపించే వాడిగా నిలబెట్టారు. చూడండి దేవుని పిల్లారా, వారు ఏం చెబుతున్నారో, వారు ఏం చదువుకుంటున్నారో, ఏం అర్థం చేసుకుంటున్నారో, ఏం బోధిస్తున్నారో, వారి మట్టి మెదడులకు అర్థమయ్యే ఈ మాటలు మాట్లాడుతున్నారంటారా? ఆలోచించండి దేవుని పిల్లారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని చంపమని చెబుతాడా? మనిషిని చంపటం పవిత్ర యుద్ధమని చెబుతాడా? అది జిహాద్ అని చెబుతాడా? దేవుని పిల్లారా, మనసు పెట్టి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు ఎప్పుడూ కూడా మరో మనిషిని చంపమని చెప్పడు పిల్లారా. అవసరమైతే నీ ప్రాణాన్ని పెట్టి బ్రతికించమంటాడే తప్ప, 10 మంది కోసం నీ ప్రాణాన్ని పెట్టమంటాడే తప్ప, ఇతర మనుషులను చంపమని పొరపాటు కూడా చెప్పడే పిల్లారా. ఆలోచించండి దేవుని పిల్లారా, వీడు మాట్లాడిన వీడియో చూస్తున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిందండి. ఈ వీడియో మీరు చూసేలోపు నేను స్వర్గంలో ఉంటాను అంటే ఎటువంటి నమ్మకంలోకి ఈ యువకులు వెళ్ళిపోతున్నారో, అమాయకులు. ఆలోచించండి దేవుని పిల్లారా, మంచిది పిల్లారా, మరి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అంటే వీడు మనుషులను చంపుతూ ఎవరికి సేవ చేసి అనుకుంటున్నాడు? మనుషులను చంపడం ఎవరి సేవగా భావిస్తున్నాడు వీడు? దేవుని సేవగా భావిస్తున్నాడు. దేవుడు వాడు అలా చంపగానే స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అందిస్తాడు, పర్మనెంట్ జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని శాశ్వత లోకంలో ఇస్తాడని అనుకుంటున్నాడు. పిల్లారా మీరు ఆలోచించండి, ఇవన్నీ ఈరోజు సమాజంలో మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సంగతులు, విషయాలు, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలు పిల్లారా. వారి మాటలు, వారి వీడియోలు, వారి వ్రాతలు, వారి చేష్టలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగానండి జరుగుతున్నాయండి కళ్ళ ముందు ఇవన్నీ కూడా. దేవుని పిల్లారా మీరు ఆలోచించండి, ఏమండి ఇలాంటి సంఘటనలు జరుగుతాయని బైబిల్లో దేవుడు ముందే చెప్పాడా? ఇలాంటి సంఘటనలు, సందర్భాలు జరుగుతాయని బైబిల్లో దేవుడు ముందే చెప్పాడా? అందుకేనండి బైబిల్ గురించి ఎప్పుడు ఒక మాట చెప్తుంటాం మనం, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం అని, బైబిల్ అనేది సర్వసంపూర్ణ గ్రంథము అని, బైబిల్లో వ్రాయబడిన విషయాలు అంటే ఏవి ఉండవు అని, ఏ విషయమైనా తప్పనిసరిగా బైబిల్ చెబుతుంది అని. పిల్లారా మీరు ఆలోచించండి, మనుషులను చంపుతూ వాడు, మనుషులను చంపుతూ వాడికి వాడు చంపుకుంటూ, కుటుంబానికి అన్యాయం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ చేస్తున్న చంపుతున్నటువంటి వీడు వాడు చేస్తున్న దానిని దేవుని సేవ అనుకుంటాడు అని, మనుషులను చంపుతూ మనుషులను చంపటం దేవుని సేవగా భావించుకుంటాడు అని దేవుడు బైబిల్లో ముందే ఎక్కడైనా చెప్పాడా? చెప్పండి దేవుని పిల్లలారా, ఎక్కడైనా దేవుడు చెప్పాడా? బైబిల్లో చెప్పాడా? చెప్పాడు, బైబిల్లో చెప్పాడు పిల్లలారా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే భవిష్యత్తును ఉన్నతంగా చెప్పిన వాడు పిల్లలారా. చూస్తారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఉంటున్నప్పుడు చివరి రాత్రి ఆ మేడగదిలో తన శిష్యులను ముందు కూర్చుండబెట్టుకొని ఎన్నో మాటలను చెబుతున్న సందర్భంలో ఒక మాటను వారితో చెప్పాడు పిల్లారా. ఏమని చెప్పాడో, యోహాను సువార్త 16:2 దయచేసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఇదిగో ఆ మాటను మనసులో పెట్టుకొని మనం నిజంగా ఈ ఉగ్రవాదుల గురించి, ఆ మత పెద్దల గురించి, ఆ ఇస్లాం కంట్రీస్ ఏం చేస్తున్నారో వారి పనుల గురించి మనం ఆలోచించినప్పుడు ఈజీగా మనకు విషయం ఏంటో అర్థమైపోతుంది పిల్లారా. యోహాను సువార్త 16:2 మీరు చూడగలిగితే పిల్లారా, అక్కడ వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు
తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకునే కాలము వచ్చుచున్నది. అబ్బా, వాటే బైబిల్ అండి. ఎంత గొప్ప మాటలు దేవుడు బైబిల్లో రాయించాడండి. ఎప్పుడు రాయించాడు ఈ మాటల్ని? 2000 సంవత్సరాల కిందటి రాయించాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమని చెప్తున్నాడండి? మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది అన్నాడు. చూడండి భవిష్యత్తు ఎంత బాగా చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటల్లో అర్థం ఏంటంటే, ఇదిగో నాయన, మిమ్మల్ని చంపే ప్రతివాడు వాడు ఏమనుకొని మిమ్మల్ని చంపుతాడు, ఏ ఆలోచనలతో వాడు మిమ్మల్ని చంపుతాడు అంటే, ఇదిగో మిమ్మల్ని చంపటం వాడు దేవుడికి సేవ చేస్తున్నాను అనుకుంటూ వాడు చంపుతాడు అన్నాడు. ఈ మాటను మనసులో పెట్టుకొని ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు పెట్టిన వీడియోని, ఆ ఉగ్రవాదులు మాట్లాడుతున్న వీడియోలను మీరు వినండి బిర్లారా, ఆలోచించండి బిర్లారా. ఏమండి, బైబిల్లో వ్రాయబడిన మాటకి వాడి మాటలు ప్రస్ఫుటంగా అద్దంలో కనిపించేట్లుగా కనిపిస్తున్నాయో లేదో మీరు ఆలోచించండి. ఈ వీడియో మీరు చూసేటప్పటికీ నేను స్వర్గంలో ఉంటానని అంత కాన్ఫిడెన్స్తో వాడు చెప్తున్నాడు. అంటే మనుషులను చంపడం ఎవరికి సేవ చేసినట్లు కూడా భావించుకుని మాట్లాడాడు ఆ రోజు అక్కడ. మనుషులను చంపడం దేవునికి సేవ చేసినట్లు కూడా మాట్లాడు, ఎందుకంటే దేవుడు స్వర్గాన్ని పరలోకాన్ని ఎవడికి ఇస్తాడు, ఎవడికి మంచి స్థానం కల్పిస్తాడు అంటే, దేవుడి సేవ చేసిన వాడికి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడికి, దేవుడి ఆలోచనలను అమలు చేసిన వాడికే స్వర్గాన్ని పరలోకాన్ని ఇస్తాడన్న సంగతి మనకు తెలుసు పిల్లరా. అంటే వీడు ఈ వీడియో చూసేలోపు, ఇదిగో మనుషులను చంపి నేను స్వర్గలోకంలో ఉంటాను అని వీడు అనుకుంటున్నాడు అంటే, నిజంగా అండి బైబిల్లో రాయబడిన క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా వాడు మనుషులను చంపటం దేవునికి సేవ చేయటముగా వాడు భావించుకుంటున్నాడు. చూడండి పిల్లరా, ఒకరు కాదు ఇలాంటి వాళ్ళు, ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అదే ఆలోచన. అందుకే యేసుక్రీస్తు ఎంత చక్కగా చెప్పాడు చూడండి, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకున్న కాలము వచ్చుచున్నది అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆలోచించండి పిల్లలారా, మీరు ఆలోచించండి. క్రీస్తు చెప్పిన మాట అక్షర సత్యముగా ఎంత చక్కగా వీరి జీవితాలలో మన కళ్ళ ముందు నెరవేరుతుందో మీరు ఆలోచించండి పిల్లలారా. ఏమండి మీరు ఆలోచించండి, నిజంగా దేవుడు మనిషిని చంపితే స్వర్గాన్ని ఇస్తాడా? మరో మనిషిని అంతమొందిస్తే, మారణహోమాన్ని సృష్టించి అనేకులను చంపితే దేవుడు స్వర్గద్వారాలను తెరచి వాడిని రానైనా నా ముద్దుబిడ్డ మై లవింగ్లీ సన్ అని చెప్పి వాడిని తన హక్కును చేర్చుకొని వాడిని ఆదరిస్తాడంటారా? ఆలోచించండి పిల్లారా, మీరు ఆలోచించండి. ఎంత తప్పుడు ఆలోచనలోకి ఈరోజు ఆ ఇస్లాంకు సంబంధించిన యువత వెళ్ళిపోతుందో మనకు అర్థం కావాలి. ఏమండి, మరొక మాట మీకు గుర్తు చేసి ముందుకెళ్తాను పిల్లారా. ఈ ఆదిల్ అహ్మద్ అనేవాడు మనుషులను చంపాడు కదా వీడియో మాట్లాడి. ఏమండి, ఇలా మనుషులను చంపిన వాడిని ఏమంటారు లోకం? మనుషులు చంపేవాని లోకం ఏమంటుంది? హంతకుడు, ఒట్టి హంతకుడు అంటుందా? సగమే చెప్పారు మీరు. మనుషులను చంపేవాని లోకం ఏమంటుందండి? నరహంతకుడు అంటది. నరహంతకుడు అంటే ఏంటంటే, నరుణ్ణి అంతము చేసేవాడు అని ఆ మాటకు అర్థం పిల్లారా. నరుణ్ణి అంతము చేసేవాడిని నరహంతకుడు అంటే, మనిషిని చంపేవాడిని నరహంతకుడు అంటాడు పిల్లారా. మీరు ఆలోచించండి, నరహంతకుడు ఈ ఆదిల్ అనేవాడు కూడా, ఆదిల్ అహ్మద్ అనేవాడు కూడా, వాడు కూడా ఒక నరహంతకుడు. వీని నరహంతకునుగా తయారు చేసింది ఎవరు? జెసియే మొహమ్మద్ అనేటువంటి ఒక ముస్లిం ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాడి పేరు మసూద్, మౌలానా మసూద్ అజర్ అనేవాడు. వీని నరహంతకుడుగా తయారు చేసిన వాడు ఎవరని ఈరోజు భారతీయులు ప్రపంచమంతా అనుకుంటుంది? మసూద్ అజర్ అనేవాడు. వీని ఇలా నరహంతకుడుగా తయారు చేసిన వాడు ఒక నరహంతకుడు, వాడంత ముందుకు చంపాడు. వాణ్ణి ఎలాగ నరహంతకులుగా తయారు చేసిన వాడెవరు అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఈ మత పెద్దలేనని చెప్పి వారే పేపర్లలో సాక్ష్యం ఇస్తున్నారు. పిల్లారా మీరు ఆలోచించండి, ఈ లోకం ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపుతున్నప్పుడు చంపుతున్న వ్యక్తిని నరహంతకుడు అంటుంది, అతని తయారు చేసిన వాడిని నరహంతకుడు అని, వాడికి నూరు పోసిన వాడిని వాడి గురువును నరహంతకుడు అని, ఇలా మనుషులను నరహంతకులు 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 అంటూ వెళ్ళిపోతుంది కదా. దేవుని వారలారా, అసలు ఈ మనుషులు మరో మనిషిని చంపటం వెనక, మనిషికి ఇంత భయంకరమైన ఆలోచనలు రావటం వెనక, మనిషి ఇలా ఉన్మాదిగా మారిపోవటం వెనక ఎవరు ఉన్నారు? ఎవరు మనిషిని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు? మనిషిని ఇంతగా ఎవరు తయారు చేస్తున్నారు అన్నది మాత్రం ఈ సమాజానికి సరిగ్గా తెలియదు అని చెప్పక తప్పదు దేవుని పిల్లలారా. ఒక అహ్మద్, ఆదిల్ అహ్మద్ అనేవాడిని తయారు చేసింది మసూద్ అనేవాడు.
అనుకుంటే, వారిని తయారు చేసింది మత పెద్దలు అని మనం అనుకుంటే, పిల్లారా వారికి ఇలా నేర్పించింది ఓ గ్రంథాలు అని మనం అందరితో ఆగిపోవలసింది ఉంటుంది. కానీ పిల్లారా, కానీ ఆ మాటల వెనుక, మత పెద్దల వెనుక, మసూద్ అనేవాడు వెనక, ఈ చంపుతున్నటువంటి చంపినటువంటి ఆదిల్ అహ్మద్ అనేటువంటి ఆత్మాహుతి వాడి వెనక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడు పిల్లలారా, వాస్తవానికి వీరందరిని ఇలా తయారు చేసిన వాడు, వీరందరి వెనక ఉన్నవాడు ఎవరో తెలుసా అండి? అది కూడా బైబిల్ చెప్పిందండి, అది కూడా బైబిల్ చెప్పింది. దేవుని పిల్లలారా, దాని గురించి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారే నోరు విప్పి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఎవడు వాడు, ఎవడు వీడు, వీరందరిని ఇలా తయారు చేస్తున్నవాడు ఎవడు? ఈ లోకం ఆ మసూద్ అహ్మద్ అనేవాడిని చూస్తుంది, మౌలానా మసూద్ అహ్మద్ అనేవాడిని చూస్తుంది, మత పెద్దలు చూస్తుంది. పిల్లారా, అంతమునుపు బిన్ లాడెన్ను చూసింది, ఆ తర్వాత ఐఎస్ఐ ఏఎస్ఐ ఏజెంట్లను చూసింది, ఇలా అనేకులను చూసింది కదా. కానీ ఈ ప్రపంచానికి తెలియని సంగతి ఏంటంటే, వీరందరికంటే కూడా వీరందరినీ ఇలా తయారు చేయటం వెనక ఒకడున్నాడండి. వాడెవడో తెలుసా పిల్లారా? యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. ఆయన కూడా ఎందుకు చెప్పాడు తెలుసా? ఒకసారి యూదులు యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి పక్షాన దేవుడి మాటలు చెబుతూ, నేను దేవుని కుమారుని నాయన, నన్ను స్వీకరించండి రా అని చెబుతున్నప్పుడు యేసు క్రీస్తు మాటలకు ఎదురు చెబుతున్నారు, అడ్డంగా మాట్లాడుతున్నారు, ఆయనను దయ్యం పట్టినవాడు అంటున్నారు, ఆయనను సమరయుడు అని కించపరుస్తున్నాడు. ఆ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు పిల్లరా. ఎందుకంటే యూదులతోనే ఈ మాట ఎందుకైనా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, యూదులలో కూడా ఎలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. ఎలాంటి ఆలోచనలు? దేవుడి కోసం మనుషులను చంపితే దేవుడు స్వర్గాన్ని ఇస్తాడన్న ఆలోచనలు కలిగిన వారు ఉన్నారండి. ఆలోచించట దేవుని పిల్లలారా, వారికి కూడా మతోన్మాదం మనసుకి ఎక్కింది పిల్లలారా, మెదడుకెక్కి వారు కూడా మారణహ మనసు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఆ సందర్భంలో యేసు క్రీస్తు చెబుతున్న మాట చూడండి పిల్లలారా, అసలు నరహంతకుడు అంటే ఎవడో, ఈ ప్రపంచంలో ఒక మనిషిని చంపుతున్నటువంటి ఆలోచనలు మరో మనిషికి పుట్టిస్తున్నవాడెవడో, అసలు భూమి మీద నరులను లేకుండా చేయాలి అని, మనుషుల్ని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చంపి పడేయాలి అని చెప్పి, ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చి మూకుమ్ముడిగా కోట్ల మంది ప్రపంచ ప్రజానీకాన్ని అంతం అందించాలన్న ఆలోచనతో కసితో రాత్రింబవళ్ళు తిరుగుతున్న వాడు ఒకడు ఉన్నాడు పిల్లరా. వాడి గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ చెబుతూ ఆయన ఏమన్నాడు చూడండి. వాడు ఎవడో చెబుతున్నాడు, వాడి అడ్రస్ ఏంటో చెబుతున్నాడు, వాడి ఉనికి ఏంటో తెలియజేస్తున్నాడు చూడండి పిల్లరా. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ సువార్త 4:8 పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి, యోహాను సువార్త 8 44 దయచేసి మీరు చూడగలిగితే పిల్లారా, అక్కడ ఏమంటుండో చూడండి నాన్న. 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి. ఏమండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు చూడండి. అంటే ఇలా వీళ్ళందరికీ కూడా తండ్రి ఒకడు ఉన్నాడు అని చెప్తున్నాడు. వాడు ఎవడు చెప్తున్నాడు? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాట్లాడును? వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు వాడు. వాడు జనకుడు, వాడు తండ్రి వాడు, అబద్ధానికి జనకుడు వాడు, నరహత్యకు జనకుడు వాడు అంటాడు చూడండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఏమండి వాడు 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 అంటున్నాడు, ఎవడండి వీడు? ఎవడు వీడు? అపవాది. అపవాది పిల్లారా, వాడికున్న టైటిల్ ఏంటి? వాడికున్న టైటిల్ గురించి క్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ చెప్తున్నారండి. వాడు ఎవడంటే, వాడికున్న టైటిల్ ఏంటంటే నరహంతకుడు అన్నాడు చూడండి. దేవుని వర్లారా, నరహంతకుడు అంటున్నాడండి. అంటే సాతానుగా అడుగున్నటువంటి అనేకమైన టైటిళ్లలో ఒక అద్భుతమైన టైటిల్ గురించి క్రీస్తు మాట్లాడుతూ వాడుకున్న టైటిల్ ఏమని చెప్తున్నాడండి? నరహంతకుడు అంటున్నాడు చూడండి. నరహంతకుడు అంటే నరులను అంతము చేసేవాడు పిల్లరా. నరహంతకుడు, నరహంతకుడు వాడు నరులను అంతము చేయటానికి వాడు నడుం కట్టుకొని ఉన్నాడు. వాడు అదే పనిగా పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహములేవాడు వెదుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని?
మిమ్ములనే మనుషులనే అని కూడా చెప్తాడు దేవుడు. పిల్లారా, నరహంతకుడు అండి, ఆలోచించండి పిల్లారా. నరహంతకుడిని ఆదిల్ అహ్మద్ని నరహంతకుడు అనుకుంటున్నారు, మసూద్ అనే వాడిని నరహంతకుడు అనుకుంటున్నారు, మత పెద్దలని నరహంతకుడు అనుకుంటున్నారు, ఒకనాడు బిన్ లాడెన్ నరహంతకుడు అనుకున్నారు, ఒకనాడు జెకివాడు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ నరకంతో నరహంతకుడు అనుకున్నారు, పాలస్తీనా లిబరేషన్ పార్టీని స్థాపించినటువంటి మరొకడెవడో నరహంతకుడు అనుకున్నారు. పిల్లారా మీరు ఆలోచించండి, నరులను చంపుతున్నవారు నరహంతకులు నరహంతకులు అని వీరిని అనుకున్నారు పిల్లారా. కానీ వీరందరికంటే పెద్ద నరహంతకుడు ఒకడు ఉన్నాడు, నరహత్యకు ఆజ్యం పోసినవాడు, నరహత్యను భూమి మీద ప్రారంభించినవాడు, నరహత్యను చేస్తున్న ప్రతి వాడి వెనక ఉన్నవాడు, ప్రతి వాడికి అలా చేస్తున్న ప్రతి వాడికి వెనకల తన బోధన బోధిస్తున్నవాడు ఉన్నాడు, వాడే అపవాది అన్నాడు. నరహంతకుడు అన్నాడు చూడండి దేవుడు పిల్లలారా. నరహంతకుడు ఏమండి, సాతాను మనిషిని ఎప్పుడైనా చంపాడండి? ఎప్పుడైనా సాతాను వచ్చి గొంతు పిసి మనిషిని ఎప్పుడైనా చంపాడా పిల్లలారా? మరి నరహంతకుడు అని దేవుడు ఎందుకు అంటున్నాడు వాడిని ఇక్కడ? ఎందుకంటున్నాడంటే హత్యలు జరుగుతున్నాయంటే ఆ హత్య వెనకాల ఎవరున్నారో తెలుసా? ముస్లిం ఉగ్రవాద సంస్థల కంటే ముందు ఎవరున్నారో తెలుసా పిల్లారా? అపవాది ఉన్నాడండి. వాడు తన చేతులతో మనల్ని మనుషుల్ని చంపడు పిల్లారా. వాడికి చేతులు కాళ్ళుగా వాడు ఎవరిని ఆయుధాలుగా చేసుకుంటాడు అంటే మనుషులని ఆయుధాలుగా చేసుకుంటాడు. కనిపించని వాడు నరహంతకుడుగా మరో మనిషిని ఆయుధంగా చేసుకుని మిగతా మనుషుల్ని చంపించి మారణ హోమాన్ని సృష్టిస్తాడు. మొట్టమొదటగా ఈ భూమి మీద నరహంతకుడుగా పేరు గడించిన వ్యక్తి ఎవరో చెప్పండి చూద్దాం. కయ్యను. వెరీ గుడ్ అండి, కయ్యను అండి. ఎందుకంటే భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్య ఎవరు చేశారు అంటే కయ్యను చేశాడు పిల్లారా. పుట్టిన నాలుగో వ్యక్తిని వెంటనే చంపివేసినట్లుగా మనం చూడగలం పిల్లారా. మీరు ఆలోచించండి, సొంత తమ్ముడండి, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలండి. లేక పుట్టాడు కదండి, తమ్ముడు కదండి, వెంటనే పుట్టాడు, అతని వెనకాతలే పుట్టాడు కదండి, ఎంగిలి పాలు తాగాడు కదండి, తాను పుట్టిన గర్భం నుంచే వచ్చాడు కదండి, తన సొంత తమ్ముడు కదండి. కానీ సొంత తమ్ముణ్ణి చంపాలన్న ఆలోచన ఒక అన్నగా తమ్ముణ్ణి ప్రేమతో చూసుకోవలసినటువంటి కయ్యనికి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, వాడికి ఆ బీజాలను వేసిన వాడు ఎవరో తెలుసా? ఆ ఆలోచనలను పుట్టించిన వాడు ఎవరో తెలుసా? సాతానుగాడు. సాతానగాడండి. ఉందా బైబిల్లో? ఉందా? ఎందుకు కయ్యను తన తమ్ముడైన హేబేలు చంపాడు మంచివాడిని? యోహాను రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి పిల్లారా, 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు చూడండి, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటున్నాడు. వాడు ఎవరి సంబంధట? దుష్టిని సంబంధి. తన తమ్ముణ్ణి చంపటానికి కారణం ఏంటంటే వాడు దేవునికి సంబంధిగా బతకకుండా, దేవుడి సంబంధిగా ఉండకుండా, దేవుడికి పుట్టి దుష్టుని సంబంధిగా మారిపోయాడు. ఎవరితో సంబంధాన్ని పెట్టుకున్నాడు వీడు? దుష్టుడితో సంబంధాన్ని పెట్టుకున్నాడు. దుష్టుడితో సంబంధాన్ని పెట్టుకున్నవాడు ఎలాగుంటాడు? వాడు దుష్టుని సంబంధి అయి తన తమ్ముణ్ణి చంపెను అన్నాడు చూడండి పిల్లారా. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు అన్నీయు క్రియలు చెడ్డ తన సహోదరుని క్రియలు నీతి గలవయ్యి ఉండెను గనుకనే కదా. అంటే ఒక చెడ్డవాడు మంచివాడిని ఎందుకు చంపుతున్నాడు అంటే మంచి పనులు చేసిన చంపుతున్నాడు చూడండి దేవుడు నా పిల్లలారా. మీరు ఆలోచించండి పిల్లలారా, మొట్టమొదట జరిగిన హత్య నరహత్య, నరహంతకుడుగా మనకు కళ్ళకు కనబడుతున్నది కయ్యను, కానీ అతన్ని నరహంతకుడుగా మార్చిన వాడవ ఎవరు? అపవాది పిల్లారా, సాతానుడి పిల్లారా. అక్కడ స్టార్ట్ చేశాడండి మనుషులను చంపటం. సొంత అన్నతో తమ్ముని చంపించడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత గుంపులు తెగ నరుక్కున్నారండి ఆధిపత్య పోరాటంతో. బలత్కారులు బలహీనులను దోచుకొని చంపుతూ వెళ్ళిపోయారు. సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు. రాజులకు రాజులు కత్తులు తీసుకొని యుద్ధాల పేరట, రాజ్యాల పేరట, రాణుల పేరట, ధనైశ్వర్యం పేరట, అధికారాల పేరట కుప్పలు కుప్పలుగా లక్షలకు లక్షల సైన్యాలు నరుక్కొని చచ్చాడు దేవుడు నా పిల్లలారా. మీరు ఆలోచించండి, ఇవన్నీ చేయించింది వాడు. ఆ రాజు పక్కన వాడే ఉన్నాడు, ఈ రాజు పక్కన వాడే ఉన్నాడు. వాడు విని పుసుకొలుపుతాడు, అటుపక్కకి వెళ్ళి మళ్ళీ వాడిని పుసుకొలుపుతాడు. పిల్లలు మీరు ఆలోచించండి, ఆలోచించండి. మనం ఏం చేస్తాం? ఉంటే ఓపక్కుంటాం, కానీ సాధారణ కదండి
ఉగ్రవాదం తయారు చేసి దేశాల మీదకి పంపించేది వాడే. వెయ్యి చంపించు అంటాడు, యుద్ధం చేస్తున్న అటుపక్క దేశం పక్క వాడే ఉంటాడు, ఇటుపక్క దేశం పక్క వాడే ఉంటాడు. వెయ్యిరా బాంబు అంటాడు, వీడు బాంబు వేయగానే అక్కడ 10 మంది చచ్చిపోగానే నువ్వు 10 బాంబులు వేయిరా అంటాడు. ఇక్కడ బాంబు వేయమని చెప్పింది, అక్కడ 10 బాంబులు వేయమని చెప్పింది. ఇరుపక్కలు ఉన్నది ఎవరు? ఇరుపక్కలు ఉన్నది ఎవరండి? సద్దాం హుస్సేను ఇరాక్ నుంచి యుద్ధాన్ని పంపుతూ ఆ నాటో దళాల మీదకి మిత్ర దేశాలతో యుద్ధం చేసేటప్పుడు సైన్యాలను పంపుతూ వాడు ఆ పుస్తకం తీసి ఖురాన్ గ్రంథాన్ని తీసి వాడు ఏమంటే తెలుసా అండి, పవిత్ర యుద్ధం దేవుడు పక్షాన యుద్ధం చేయండి అని ఖురాన్ చదివాడు. ఇటుపక్క జార్జి బుష్ పంపిస్తూ అతనే చదివాడు తెలుసా అండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం తీసి గళాంధకారపు లోయలో సంచరించడం ఏ అపాయం మీకు సంభవించదు, యెహోవా కాపరి నాకు ఏమి కలగదని ఇక్కడ వీడి చదివించాడు. పిల్లరా, వాస్తవానికి 2 పక్కలు ఉన్నది ఎవరు? వాడు దేవుడు నన్ను యుద్ధం చేయమన్నాడు అన్నాడు, వీళ్ళు దేవుడు మమ్మల్ని యుద్ధం చేయమన్నాడు వీరు వెళ్ళిపోయారండి. అసలు దేవుడు యుద్ధాన్ని కోరుతాడో చెప్పండి పిల్లరా. అంటే ఇరుపక్కల రేపుతున్నది ఎవరు? వీడే. వాడి దగ్గరికి వెళ్తాడు కిమ్ దగ్గరికి, వైరా అమెరికా అని అంటాడు. ట్రంప్ దగ్గరికి వెళ్తాడు నువ్వు వైరా అంటాడు. ఇద్దరు ఏమంటాడు, వీళ్ళిద్దరు బాంబులు వేసుకుని చంపుకుంటూ ఒకరినొకరు దహించుకుంటూ ఉంటే చూస్తాడు బల్లే 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 అని క్లాప్స్ కట్టుకొని విక్రాటకాసం చేసుకుంటూ వాడు ఆనంద పారవశంలో మునిగిపోతాడు. దేవుడు పిల్లరా, ఎందుకు ఇంత కక్ష వాడికి? చస్తున్నది దేవుడి పిల్లలు గనుక, వృధా అవుతున్నది దేవుడి కష్టము గనుక, చచ్చినా చంపిన ప్రతివాడు నిత్యాగ్నిగుండానికి దిగ జారతాడు గనక, వాడికి మనం నిత్యాగ్నిగుండానికి దిగ జారడమే వాడికి కావాలి గనక, వాడికి దక్కని పరలోకాన్ని మనకు దక్కకుండా చేసి నిత్యాగ్నిగుండానికి మనల్ని పంపాలి అంటే వాడు ప్రయోగిస్తున్న అనేక వాటిలో ఒక ప్రయోగమే మనుషుల్ని చంపటం, నరహత్య, ఉగ్రవాదం. ఆలోచించండి దేవుని పిల్లలు, మీరు ఆలోచించండి. అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉగ్రవాదులు పుట్టడం వెనక, అనేకులు మనుషులను చంపడం వెనక, ఈ జిహాద్ అనే పవిత్ర యుద్ధం పేరిత యుద్ధాలు నడపడం వెనక ఎవడున్నాడని మనకు అర్థమవుతుందండి. దేవుడా దయ్యమా? దేవుడున్నాడా దయ్యమున్నాడా? దయ్యం ఉంది అని మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలరా, భ్రమలో పెడుతున్నాడు వాడు, భ్రమపరుస్తున్నాడు మనిషిని. మనుషులను చంపడం దేవుడికి కోపం పుట్టించే పని అని, అది అపవిత్రమైన కార్యమని, దానికి ఫలితం నిత్యాగ్ని గుండమన్న సంగతిని మయమర్పించాడు, మనిషిని భ్రమలో ఉంచాడు, ఆ భ్రమలోనే మనుషులను చంపిస్తున్నాడు. అందుకే సాతాను గడుకున్న మరొక పేరు ఏంటో తెలుసా అండి? సాతాను గడుకున్న మరొక పేరు ఏంటో తెలుసా అండి? భ్రమపరచు ఆత్మ అంటాడు సాతాను. ఉందా మాట చూడండి, యోహాను రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. చూడండి పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ చెప్తాడు, మనము దేవుని సంబంధము, దేవుడిని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధం కానివాడు మన మాట వినడవాడు. ఇందువలన మనము సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము, సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో. 2 ఆత్మలు చెప్తున్నాడు, ఒకటి సత్య సంబంధమైన ఆత్మ పరిశుద్ధాత్మ, 2 భ్రమపరిచే ఆత్మ భ్రష్టాత్మ, దయ్యపు ఆత్మ అపవాది ఆత్మ. ఆలోచించండి దేవుని పిల్లరా, వాడికి భ్రమపరచు ఆత్మని ఎందుకు దేవుడు పేరు టైటిల్ ఇచ్చాడు? ఎందుకంటే మనిషిని భ్రమలో ఉంచుతాడు దేవుని పిల్లరా. పుస్తకం దేవుని అంటాడు, మాటలు దేవుడు అంటాడు, మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. వినేమంటారో చెప్పండి పిల్లరా. మళ్ళీ వీడియో పెట్టి మీరు ఈ వీడియో చూసేటప్పుడు నేను స్వర్గంలో ఉంటాను అనుకుంటున్నాను. చూడండి దేవుని పిల్లరా, మారణ హోమం సృష్టించిన వాడికి మహాలోకాన్ని దేవుడు ఇస్తాడంటారా? మారణ హోమం మహాలోకాన్ని తెచ్చిపెడుతుందంటారా? చెప్పండి పిల్లారా, మారణ హోమం మహాలోకాన్ని తెచ్చిపెడుతుందా మనకి? అవును అంటున్నాడండి వాడు, అవును అంటారండి వాళ్ళందరూ కూడా. పిల్లారా మీరు ఆలోచించండి, దేవుడు అంటున్నాడు మారణ హోమం మహాలోకాన్ని నీకు తెచ్చిపెట్టదు, నిత్యాగ్నిగుండాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నాడు. చూడండి పిల్లలు, అందుకే అంటున్నాడు భ్రమపరచు ఆత్మ, భ్రమపరచు ఆత్మలోకి వెళ్ళిపోయారు. పిల్లారా మీరు ఆలోచించండి, భారతదేశానికి భారతీయులకు కూడా దేవుడు మనకిచ్చిన ఆదివారపు వేళ బైబిల్ చేత పట్టుకుని మనం ఒక మంచి ఇవ్వవలసిన సందేశం ఏంటి అంటే, అయ్యో యుద్ధం అనేది అండి అది దేవుడు కోరుకునేది కాదు పిల్లరా. యుద్ధం అనేది ఇరు దేశాలకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఇరు దేశాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతోమంది చచ్చిపోతారు దేవుడిన పిల్లలారా. మీరు ఆలోచించండి, దేవుడి పక్షాన దేవుడు చెబుతున్న మాట ఏంటి అని మనం ఆలోచిస్తే, యుద్ధమైతే చేయాలి, యుద్ధమైతే ఖచ్చితంగా మనం చేయాలి. అయితే ఆ చేయవలసిన యుద్ధం ఏది? శత్రువును ఖచ్చితంగా పట్టాలి. ఆ పట్టవలసిన శత్రువు ఎవడు? శత్రువును తప్పనిసరిగా చంపాలి. ఆ చంపవలసిన శత్రువు ఎవడు అని మనం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే, దాని మీద ఒక స్వస్థతకు మనం వచ్చినట్లయితే తప్పనిసరిగా మనం దైవ చిత్తానుసారమైన యుద్ధాన్ని జరిగించేవారిగా ఉంటాం, అసలైనటువంటి శత్రువును పట్టుకునేవారిగా ఉంటాం, ఆ శత్రువును అంతమొందించే వారిగా, దేవుడి మెప్పును మనం పొందేవారిగా ఉంటాం. దేవుని పిల్లలారా, ఇంతకు ఆ చేయవలసిన యుద్ధం ఏంటి?
అంతకుముందుంచి నా శత్రువు ఎవరు అని మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఈ మాటకు కూడా బైబిల్లో మంచి సమాధానం చెప్పాడు పిల్లరా. నీకు కనిపిస్తున్నటువంటి మనిషిని కాదు నువ్వు చంపవలసిందే, మనుషులను అందులో అనేకులను నరహంతకులుగా మారుస్తున్నటువంటి మూలకారకుడు అపవాదిగాన్ని చంపండి నాయన అంటాడు. వాణ్ణి మీరు యుద్ధంలో ఓడించండి నాయన, వాణ్ణి మీ కాళ్ళ కిందేసి చితకదొక్కండి నాయన అన్నటువంటి మాటలు మనకు కనపడతాయి దేవుని పిల్లలారా. ప్రపంచ ప్రజల్లో యుద్ధాలు లేకుండా ఉండాలి అంటే, మారణహోమాలు లేకుండా ఉండాలి అంటే, ఒకరినొకరు చంపుకొనకుండా మనుషులందరూ ప్రేమతత్వంతో బ్రతకాలి అంటే, ఈ లోకంలో ఒకడు లేకుండా పోవాలి పిల్లరా. వాడు ఉగ్రవాది కాదు పిల్లరా, మత పెద్దలు కాదు పిల్లరా, ఉగ్రవాద దేశాలు కాదు పిల్లరా, వారు కాదు పిల్లరా. ఎందుకంటే ఈ ఉగ్రవాదులకు మత పెద్దలకు ఈ మారణహోమం చేయమని చెప్పేది, స్త్రీలను అణగదొక్కమని చెప్పేది. మీకు తెలుసు ఒక విషయం, ఈ ఉగ్రవాదులు మత పెద్దలు ఎంత మతమౌఢ్యంతో ఉంటారంటే వారి నర్ర నర్రాన మతమౌఢ్యం ఎక్కేసి ఉంటుందండి. సౌదీలో ఒక పెద్ద అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. కొన్ని పదుల సంఖ్యలో అక్కడ సుమారు 100 మంది కంటే ఎక్కువ మంది జాబ్ చేసుకుంటున్నారండి. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి అంత షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తం మంటలు చెలరేగి అగ్ని కీలకలు ఆ బిల్డింగ్ అంతా కూడా అపార్ట్మెంట్ చుట్టుకున్నాయండి. ఆ పెద్ద బిల్డింగ్ 10 అంతస్తులు 20 అంతస్తులు ఎంతో తెలియదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు, 90స్లో జరిగిందండి ఇన్సిడెంట్. అలా అంటుకునేసరికి అండి, ఆ ముస్లిం కంట్రీ కదండి అది సౌదీ, అప్పుడు ఏం చేశారంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆడవాళ్ళలో 15 మంది ఆడవాళ్ళు ఏం చేశారంటే బయట నుంచి బురకాలు వేసుకొని వెళ్ళిపోతారు. ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత వారి రూమ్లోకి వాళ్ళు ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆ బురకా తీసి పక్కన పెట్టి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారటండి. అలా చేసుకుంటున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ అగ్ని ప్రమాదం జరిగేసరికి వారు ఏం చేశారంటే, ఏంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అండి నైటీ ఎక్కడ ఉంది, లేకపోతే అది నిలువుటంకి బ్లూ అది దాని ఒకటి బురకా ఎక్కడ ఉందని చూసుకొని జాగ్రత్తగా చేసుకుని బటన్స్ పెట్టుకుని పరిగెడతారండి బయటికి, అలా బయటికి పరిగెడతారా, ఉన్న పొలంగా బయటపడాలనుకుంటారా. భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఆడవాళ్ళందరూ కూడా ఉన్న గుణవు అని వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశారండి బయటికి. బయటకు వచ్చేసరికి ఏమంటే నిజంగా అలా వచ్చిన వారు మనం బయట ఉంటున్నప్పుడు అలా ప్రాణభయంతో బయటకు వచ్చారనుకుని తప్పించుకొని మనమైతే వారిని ఏం చేస్తాం, మనమైతే వారిని ఏం చేస్తామండి, అయ్యో అయ్యో అమ్మ ఇంకా ఎంతమంది ఎవరైనా లోపల ఉన్నారమ్మా ఏమైనా దెబ్బలు తగిలి కాలిందమ్మ పద పదమ్మ పదండి 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 ఇంకా ఎవరున్నారు రండి అంటాం మనం. కానీ ఆ సౌదీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏం చేశారు తెలుసా, పురుషులు వారు ఏం చేశారు తెలుసా పిల్లారా, బయట నిలబడుకొని ఉన్నారు, బట్ వేసుకున్న బట్టలతో బురకా లేకుండా బయటకు వచ్చినందుకు వారు ఏం చేశారు తెలుసా, వచ్చినటువంటి 15 మంది స్త్రీలని కాళ్ళు చేతులు పట్టుకొని అదే అగ్ని కీలకల్లో ఇసిరి పడేసి చంపి పడేశారండి. ఎత్తి అదే అగ్ని అపార్ట్మెంట్లకు లోపలికి వేసేసారండి. ఎందుకు వేసేసారా వీళ్ళందరూ కూడా మనం ఆలోచించగలిగితే ఎందుకు వేసారో తెలుసా అండి, బురకాలు లేకుండా బయటికి పరిగెట్టుకుని వచ్చినందుకు వేసేసారట. మతోన్మాదం అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే చెప్పా తెల్లనివన్నీ నీళ్ళు కాదు నల్లనివన్నీ, క్షమించండి, తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీరు కాదు పిల్లరా. ఆలోచించండి, దేవుడు అంటున్నావు, భక్తి అంటున్నావు, దేవుడు చెప్పిన ఏదో పద్ధతులు అంటున్నావు, ఆ ప్రాణభయంతో బురకాలు వేసుకోకుండా బయటకు వచ్చినందుకు 15 మంది ఆడవాళ్ళను ఎత్తి ఆ అగ్ని కీలకల్లో పడేశాడంటే వీడు మనిషా, వాడు చేసింది దేవుని సేవ, వాడికి వచ్చింది దేవుడి మాటలా, కనికరం లేని చంపు హత్యలు పిల్లరా మీరు ఆలోచించారు. వారు నరహంతకులు కాదా, వాడు నరహంతకులు కూడా ఎత్తి ఆడవాళ్ళందని వేసేసాడండి. మీకు తెలుసు కాబూల్ అనేటువంటి ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో బురకా లేకుండా పక్కింట్లో ఉన్న కొట్టుకొచ్చినందుకు ఒక ఆవిని ఎలా కొట్టి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఒంగో పెట్టి ఇంత బెత్తాలతో 40 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీని ఒంగోబెట్టి కొడుతుంటే నోట్లో గుడ్డ కుక్కుతారండి వాళ్ళు, వాళ్ళకేం ఆనందమో చూడండి. నోట్లోకి గుడ్డ కుక్కి వెనకాతల నుంచి బలిష్టమైన ఇద్దరు కొడుతుంటే ఆవిడ అరవడానికి కూడా పరిస్థితి లేక కన్నీళ్ళు మాత్రమే కాడుచుకుంటూ అలా చూస్తుందండి 40 సంవత్సరాల ఒక స్త్రీ బురకా వేసుకోకుండా అంగడికి పక్కన కొట్టుకొచ్చినందుకండి. 16 సంవత్సరాల అక్క చెల్లెలు, 17 సంవత్సరాల అక్క పాకిస్తాన్లో వర్షం వస్తుందండి, వర్షం వస్తుందండి, చాలా నెలల తర్వాత వర్షం వచ్చేసరికి వర్షంలో ఆడుకున్నారండి అక్క చెల్లెలు. ఇంతకుముందు చెప్పాను అనుకుంటా 17 సంవత్సరాల అక్క 16 సంవత్సరాల చెల్లెండి, 1 సంవత్సరం తేడాతో పుట్టారండి ఇద్దరు కూడా. ఆడుకుంటున్నారండి వర్షం వచ్చారు, వాళ్ళ ఇంట్లోనండి బయట కాదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడుకుంటున్నారండి. ఆ కాంపౌండ్లోకి వచ్చి ఆ వసారలోకి కాంపౌండ్లోకి వచ్చి వర్షం వస్తుంటే ఇలాగ ఆడుకుంటూ ఆడుకుంటూ ఏమండి కొంచెం డ్యాన్స్ చేసుకున్నారటండి. ఏ వర్షం వర్షం మన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుంటారు కదా, నిన్న అలా గుర్తు వచ్చానవా అని ఏదో చెప్తారు వీళ్ళు. వర్షం వచ్చి మన వాళ్ళు ప్రకృతి ప్రేమికులండి. ఆ వర్షాన్ని ప్రేమిస్తుంది అమ్మ అమ్మగారు, వర్షాన్ని పంపిస్తున్న దేవుని మాత్రం అమ్మగారు ప్రేమించారండి. వర్షం అంటే ఇష్టం ఏమకి, ఇన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన. ఒక ఆవిడకు వాన గుర్తొస్తే ఒక ఆవిడ జామ చెట్టులో కొడితే జాంకాయ చేతిలో పడుతుందండి. ఫ్రెండ్ అటండి వాళ్ళు, ఆ ఫ్రెండ్ను పుట్టించినప్పుడు ఒకడున్నాడు తల్లి, అమ్మా
ఓ ప్రకృతి ప్రేమికురాలా, ఓ నాగార్జున భార్య, అమలా తల్లి, కుక్కలను ప్రేమిస్తున్నావు తల్లి, కుక్కలను కాదు తల్లి, కుక్కలను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు తల్లి, అది నీకు మీ అమ్మ బాబులు నేర్పలేదు తల్లి. కుక్క ప్రేమికురాలండి ఆమె, కుక్కలు పుట్టించిన ఒకడు ఉన్నాడు దేవుడు. మా దేవుడిని ప్రేమించేవారు ఎవరున్నారు చెప్పండి. దేవుని పిల్లలారు డ్యాన్స్ చేసుకుంటుంటే సరదాగా మరో చెల్లెలు వచ్చి పెన్ని కూతురు వీడియో తీసిందారటండి, సెల్ ఫోన్లో అండి, అది కూడా కెమెరా లేదండి వాళ్ళ దగ్గర, సెల్ ఫోన్లో వీడియో తీశారండి. ఏదో డ్యాన్స్ చేసుకున్నారు, అలాగలాగే సరదాగా అయిపోయిందండి. ఆ వీడియో అలాగలాగ వెళ్ళిపోయి మత పెద్దల చేతికి వెళ్ళిందటండి. పాకిస్తాన్లో మత పెద్దల చేతుల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, వారి దగ్గర ఉన్న యువకులను రెచ్చగొట్టి ఆ అక్క చెల్లెలు ఇద్దరిని చంపేయమని చెప్తే చంపి కంపలు పడేసి రాళ్ళు శవాల మీద వెళ్ళిపోయారండి ఇద్దరిని, అక్క చెల్లెల్ని 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అక్క చెల్లెలని. ఏమండి ఇది, దేవుడు చెబుతాడా పిల్లరా, దేవుడు మాట్లాడతాడా పిల్లరా? వారింట్లో వారు డ్యాన్స్, యవన బిడ్డలు కదండి, టీనేజర్స్ కదండి. ఏదో టీనేజ్ వయసులో మనం కూడా చిన్నపిల్లప్పుడు ఒక రకంగా ఉంటాం, టీనేజ్లో ఒక రకంగా ఉంటాం, మిడిల్ ఏజ్లో ఒక రకంగా ఉంటాం, ముసలి వయసులో ఒక రకంగా ఉంటాం. ముసలివాడిని తీసుకెళ్ళి వర్షంలో నిలబెడితే వాడు పాట పడుకుంటాడా? వాడికి వర్షం వస్తే వాడు ఏమనుకుంటాడు? వణుకుతాడు. వర్షానికి వణుకుతాడు తప్ప ఆనందంగా జల్లును ఆస్వాదిస్తాడా చెప్పండి పిల్లరా? ఆ బిడ్డలు చంపాడు, ఇదంతా ఏంటంటే మతోన్మతం. దీనికి వారు పెట్టిన పేరేంటంటే దేవుని సేవ. ఆలోచించండి దేవుని పిల్లలారా, చంపవలసింది వీరిని కాదు పిల్లలారా. అంటే ఉన్మాదం అనేది మత పెద్దల్లో ఎలా పేలుని కొనిపోయిందో మీరు ఆలోచించండి. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా యుద్ధానికి రెచ్చగొడుతుంది ఎవరు అనుకున్నారు? తినడానికి కూడు లేదురా వారికి, తినడానికి కూడు లేదు కదరా పాకిస్తాన్ వారులారా. పాకిస్తాన్లోకి తినడానికి కూడు లేదు. ఇమ్రాన్ ఏమన్నాడు? కార్లు అమ్ముకున్నాడు, మన వేలం వేసుకున్నాడు, కార్లు బిల్డింగ్లు వేలం వేసుకున్నాడు. ఏమర్రా ఇలా చేస్తున్నావు ఇమ్రాన్, ఇమ్రాన్ ఖాన్ అంటే అన్నాడు ప్రధానమంత్రిగా, మనకు అసలు తినడానికి కూడా లేదు సరిగ్గా, మనకు డబ్బులు లేవు, అప్పులు ఊపిలో ఎన్నో వేల కోట్ల రూపాయల అప్పులు, డాలర్లు అప్పు పడ్డారండి చైనాకి, వడ్డీకి ఇవ్వడానికే డబ్బులు లేవంట, అందుకే ఖర్చులు తగ్గించుకోండి అన్నారు ఆఫ్రిది అనే వ్యక్తి. ఏమన్నాడు తెలుసా అదే క్రికెటరు? తినటానికి పాకిస్తానికే సరిగ్గా కూడు లేదు, మనకెందుకురా పాకిస్తాన్, ప్రధానమంత్రి అన్నాడు. టీవీలో పెట్టాడండి, ఇంట్లో పెట్టి నెట్లో పెట్టాడు ఆ న్యూస్ని. తినటానికి మనకే కూడు లేదు, అప్పులో పడి చచ్చిపోతున్నాం, మనకెందుకురా కాశ్మీరు, వాళ్ళకి అన్న పెడతావును, ముందు మాకు పెట్టామన్నాడు. ఆలోచించండి దేవుడు పిల్ల, తినటానికి కూడు లేదు కానీ, కట్టుకోవడానికి బట్టలేదు కానీ వాళ్ళ బ్రతుకులకి, కానీ చేతులకు గన్నులు. నీకు ఒక రోషం, నీదొక దేశం, నువ్వు ఒక మరలా యుద్ధాలకు వస్తావా? ఒక దేశంగా ఉండు కాదనట్లేదు, ప్రజలకు కాస్త పని పట్టడం మీరు యుద్ధాలకు ఎందుకు చెప్పండి దేవుడిన పిల్లరా? దయ్యంగాడు ఎలా రెచ్చగొడతాడు మీరు ఆలోచించండి దేవుని వర్లారా. అందుకేనండి ఈరోజు ఈ ప్రపంచాన్ని బాగు చేసుకోవాలంటే మొదట చంపవలసింది, అంత ముందించవలసింది, పాడే కట్టవలసింది ఉగ్రవాదులక, ఉగ్రవాద దేశానిక, ఉగ్రవాదును తయారు చేస్తున్నటువంటి చీకటి శక్తి సైతానిక. వాడు ఎలా చేస్తాడు? సాతాను ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడో తెలుసా? ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఒక్క మాట చూడండి, ఓపికతో మంచి మాట చెప్పి ముగిస్తాను. దశలను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. అపొస్తలుడైన పౌలు దశలను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం యేసుక్రీస్తు చెప్పిన మాటలు విన్న అపొస్తలులు, ఆయన మాటలు హృదయంలో నింపుకున్నటువంటి అపొస్తలులు, ప్రపంచానికి ఏం చెబుతున్నారో క్రైస్తవ బిడ్డలకి, ప్రపంచ మానవాళి మేలు కోరి ప్రపంచానంతా కూడా చంపాలని ఆలోచన కలిగి మరణ బలము కాని గలవానిగా తిరుగుతున్నటువంటి ఆ చీకటి శక్తి, అదృశ్య శక్తి, నరహంతకుడుగా ఉన్నటువంటి అపవాదిని ఏం చేయమని చెబుతున్నాడో, వాడు ఎప్పుడు చస్తాడో, ఏం చేస్తే వాడు నాశనం అవుతాడో, ఏం చేస్తే వాడు ముగింపు దగ్గర పడుతుందో తెలియచేస్తూ రాస్తున్న మాటలు చూడండి. దశలను రాసిన 2వ పత్రిక 2:8 చూడండి పిల్లరా. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, దయ్యం అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు బయలుపరచబడతాడు? ఎప్పుడు బయటకు వస్తాడు? ఎప్పుడు ఓపెన్ అవుతాడు? నువ్వు ఓపెన్ చేస్తేనే వాడు బయటకు వస్తాడు. క్రీస్తుని గురించిన వాక్యం ప్రకటిస్తేనే వాడు బయటకు వస్తాడు. దయ్యం అంటే ఏంటో, వాడి వన్యలు ఏంటో, వాడి చిన్నెలు ఏంటో, వాడి కార్యకలాపాలు ఏంటో, మనుషులకి ఎలాగొస్తాడో, మనిషిని ఎలా మారణహోమలో ముంచుతాడో, వాడిని బయట పెట్టాలను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు, ఇదిగో ఎప్పుడైతే వాణి నువ్వు బయట పెడతావో, జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవ బిడ్డలు కూడా అర్థం కావట్లేదు, క్రైస్తవులకి బైబిల్ చదువుతున్న ఈ మాటలు అర్థం కావట్లేదు దేవుని పిల్లారా, అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అన్నాడు. వాడు బయట పడాలంటే ఎవరు బయట పెడతారు? వాణి సాతానుగాడు. వీడు సాతానుగాడు, ఇవి సాతాను చేష్టలు, ఇవి సాతానుగాడు కార్యక్రమాలు. లోకంలో ఉన్నవాడిని అలా పాడు చేస్తాడు, మతమత్తులో ఉన్నవాడిని ఇలా ఉగ్రవాదిగా మారుస్తాడు, బైబిల్ పట్టుకున్నవాని ఇలా తప్పుడు బదులకు తీసుకెళ్ళిపోతాడు, ఏ వర్గంలో ఉన్నవారిని, ఎక్కడ ఉన్నవారిని అక్కడే వాడి మత్తులో వాడు ఉంచేస్తాడన్న సంగతిని ప్రపంచానికి తెలియజేసి ఆ మత్తు నుంచి బయటికి తెప్పించి దయ్యాన్ని బయటపెట్టి దుత్తు పట్టుకొని మనుషుల్లో దూరుకొని ఉందండి. అది కంటికి కనిపించదు, బయటికి రాదది, బయటపడదది, ఎవరికీ కనిపించదు అది. కానీ దాని పనులు మాత్రం నిరాటంకంగా ప్రతి క్షణం ప్రతి సెకండు దాని పనుల్లోనే మనుషులు ఉన్నారు ప్రపంచవ్యాపితంగా.
ఎవడు దాన్ని తీసుకుని వస్తాడు బయటికి, దయ్యాన్ని బయటికి తీసి పట్టించేవాడు ఎవరు చెప్పండి, ఎవరు చెప్పడం దేవుని పిల్లరా. మనిషిని ముందుకు ఆదిల్ అహ్మద్ను తోసింది, మసూదును తోసింది, మత పెద్దలను తోస్తుంది అది. అది మాత్రం ఎవరికి కనపడకుండా మనుషులో దాంకొని కనపడకుండా అదృశ్య శక్తిగా ఉంటుంది. దాన్ని జుత్తు పట్టుకొని ఇదిరా దయ్యం అంటే, ఇదిరా దయ్యపు క్యారెక్టర్ అంటే, జాగ్రత్త పడండి నాయన అని ప్రపంచానికి చెప్పి దాన్ని బయటికి తీసి బయలుపరిచేవాడు ఎవరు చెప్పండి దేవుని పిల్లరా. దాని అంతం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడైతే దయ్యాన్ని బయట పెడతామో, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి, సంహరించి చంపి తన ఆగమన ప్రకాశము చేత వాణి నాశనము చేయును. బా అంటే సాతానగాడు నాశనం కావాలంటే ఎవరు రావాలని చెప్తున్నాడు ఇక్కడ? సాతానగాడు నాశనం కావాలంటే ఎవరు రావాలని చెప్తున్నాడు? యేసు క్రీస్తు ప్రభుల వారు రావాలని చెప్తున్నాడు. లోకం బాగుపడాలంటే ఏమన్నా చెప్తున్నాడు చూడండి. ఈ మారణహోమం లేకుండా లోకం బాగుపడాలంటే, లోకం ఇంతటితో అంతమైపోయి దేవుడి చేత చేరుకోవాలని చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఇప్పుడు సాతానగాడు నాశనం ఉంది, వాడు ఎంతో ఉంది, వాడు అంతం కావాలంటే ఎవరు రావాలంటున్నాడు? యేసు క్రీస్తు రెండవ రాకడలో రావాలి. యేసు క్రీస్తు రెండవ రాకడలో వస్తే ఏం జరుగుతుంది? ఆయన ఆగమన ప్రకాశం చేత వాడిని ఏం చేస్తానన్నాడు? తన నోటి ఊపిరి చేత, ఆయన తన ఆగమన ప్రకాశంతో తన నోటి ఊపిరి చేత వాణిని నాశనము చేయును. అంటే వాడు నాశనం కావాలంటే యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలి అంటే, యేసుక్రీస్తు రావాలంటే ఏం చేయాలి? ఒక రూల్ పెట్టాడు, ఒక షరతు పెట్టాడు. యేసుక్రీస్తు రావాలి అంటే ఒక షరతు, 24:13 వచనం చూడండి. 24:14 చూడండి పిల్లలారా. మత్తయి సువార్త 24 అధ్యాయం చివరి మాట చూడండి పిల్లలారా, ముగించేద్దాం. మత్తయి సువార్త 24:14 చూడండి పిల్లలారా. ఈ రాజ్యసువార్త మరియు ఈ రాజ్యసువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. బా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు రావాలంటే ఏం జరగాలి? లోకమంతం కావాలంటే, ఈ మొత్తం పాపాలని ముగిసిపోవాలంటే యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలంటే ఏం జరగాలని చెప్తున్నాడు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించాలని అంటున్నాడు. చూడంటే మనం లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే లోకానికి అంత సువార్త అందైన మరుక్షణమే యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో బయలుదేరిపోతాడు. యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో బయలుదేరి భూమిదికి వచ్చిన మరుక్షణమే, అసలు భూమిది కాదు, ఆయన ఈ లోకంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే ఏం జరుగుతుంది? ఆయన తన ఆగమన ప్రకాశము చేత, ఆయన తన ఆగమన ప్రకాశం, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే ఆ ప్రకాశంతోనే దానికి మొత్తం తాళ్ళు తెగిపోతాయండి. నోటి ఊపిరి చేత దానిని సంహరించి, చూడండి ఆ ఆగమన ప్రకాశానికి యేసుక్రీస్తు నోటి ఊపిరి చేత దాన్ని నాశనం చేస్తాడు, చంపేస్తాడు అంటాడు చూడండి దేవుడిన పిల్లారా. అప్పుడు దయ్యపు అంతమండి, అప్పుడు అది ముగిసిపోతుంది చూడండి దేవుడిన పిల్లారా. మీరు ఆలోచించండి, మనం యుద్ధం చేయవలసింది, మనం చంపవలసింది. ఇదిగో ఆదిల్ అహ్మద్ సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులను, లేదా మత పెద్దలను, మరొకరినో కాదు దేవుని పిల్లలారా, వారందరికీ ఉగ్ర బీజాలు నాటి మనుషులను మారణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి అపవాది గారిని చంపాలి దేవుని పిల్లలారా. వానికి తల కాలికిందేసి చితకదొక్కాలి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, అలా చెయ్యాలి అంటే ఉన్న ఏకైక మార్గము చెబుతున్నాడు అదే, క్రీస్తు రాజ్య సువార్త ప్రకటన. ఆలోచించండి, రాజ్య సువార్త ప్రకటన ఎంత గొప్పదో మీరు ఆలోచించండి దేవుని పిల్లలరా. దేవుడి వాక్యము నేర్చుకోవటం, దేవుడి వాక్యాన్ని నేర్చుకుని సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవటం, మంది ముందు నిలబడి దేవుడి మాటలు చెబుతూ ఉంటే, ఈ సువార్తను విస్తరింపజేస్తూ ఉంటే వాడి పతనము దగ్గర పడుతుంది పిల్లలరా. వాడి పతనం దగ్గర పడుతుంది, వాడి నాశనం దగ్గర పడుతుంది. లేకపోతే అనేకులను వాడు నరహంతకులుగా మార్చి, అన్నదమ్ములు ఒక తండ్రికి పుట్టినటువంటి, ఒక తండ్రికి దేవుడికి పుట్టిన మనకే కొట్లాట్లు పెడతాడు, ఫైటింగ్ పెడతాడు, వాడు మారణహోమాలు పెడతాడు. పాకిస్తాన్లో పరాయవాడు కాదు, భారతీయులు పరాయవాళ్ళు కాదు, దయాదులు అంటారు. ఒక తండ్రికి పుట్టిన, దేవుడు పుట్టిన పిల్లలండి. దేవుడికి పుట్టిన పిల్లలకి ఇద్దరు మధ్య చూడండి, ఇంకా కాల్చుకుంటారండి, చంపుకుంటారండి, చచ్చిపోతారండి, వందల మంది, వేల మంది చచ్చిపోతారు దేవుని పిల్లలు. ఎలా చెప్పండి దేవుని పిల్లలు? రెండు దేశాల మధ్య యుద్ధం పడితే ఆ యుద్ధం ప్రపంచానికంత అంటుకుంటే ఎలా చెప్పండి దేవుని పిల్లలు? మనుషులంతా నాశనమైపోతారు. సాతానుగాడికి కావాల్సింది ఇదే. అందుకే పిల్లరా, సాతానుగాడి బోధ మారణహోమం మహాలోహాన్ని, మహాలోకానికి ఇస్తుందిరా, చంపురా, చచ్చిపోగానే స్వర్గానికి వెళ్తావరా అని చెప్తుందండి. మత బోధ తప్పుడు బోధ అది చేస్తుంది పిల్లరా. కానీ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధమైన వాక్యంలో, ఒకరిని చంపువాడు కాదు గొప్పవాడు, అనేకుల నిమిత్తము మీరు ప్రాణాలని పెట్టండి. చంపడం కాదు, మీ స్నేహితుల కోసం, ఇతరుల కోసం మీ ప్రాణం. యేసుక్రీస్తు చేసింది అదే, ప్రాణం పెట్టి. అపోస్తలు చేసింది అదే పిల్లరా. క్రైస్తవులు చేసేది, చేయవలసింది కూడా అదే పిల్లరా. ప్రాణము పెట్టేవాడు గొప్పవాడు తప్ప ప్రాణం తీసేవాడు గొప్పవాడు కాడు పిల్లరా. ఆలోచించండి,
ఆలోచించగలిగితే నిజంగా అండి, మారణ హోమం మహాలోకాన్ని తెచ్చిపెడుతుందా? మనకు నిత్యాగ్నిగుండాన్ని తెచ్చిపెడుతుందా? మారణ హోమం మహాలోకాన్ని తెచ్చిపెట్టదు దేవుడు నా పిల్లలారా. పిచ్చివాడుగా వాడు చూడండి, ఈ వీడియో చూసేటప్పటికి నేను స్వర్గలోకంలో ఉంటానని చెబుతున్నాడంటే వాడు మారణహోమం సృష్టిస్తే మహాలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నాయన మిమ్మల్ని చంపు ప్రతివాడు నాకు సేవ చేసాడు అనుకుంటాడు, కానీ వాడు మరణి తర్వాత నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు అంటున్నాడు. పిల్లలారా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కొద్దిమందితో నేను మాటలను పంచుకోండి దేవుడు నా పిల్లలారా. యుద్ధాలు రాకుండా, యుద్ధాలు చెలరేయకుండా దేవుడు దేవలన ఇరు దేశాల మధ్య మరి దౌత్యపరంగానో చర్చలుగానో జరిగి చంపుకొనకుండా, ఒకరినొకరు అంతమొందించుకోనకుండా, దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని తీసుకునే హక్కు, దేవుడిచ్చిన మరో ప్రాణాన్ని చంపే హక్కు వాడికి లేదు, మనకు లేదు దేవుని పిల్లలారా. మంచి వాతావరణం నెలకొని యుద్ధం జరగకుండా దేవుడు దయవలన అది ఆగిపోయి పిల్లరా శాంతిపూర్వకమైన వాతావరణం అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం పిల్లరా. సాతాను యొక్క నాశనానికి, మనుషులను చంపుతున్న సాతాను ముగింపుకు ముందడుగు వేసి సువార్త భారాన్ని కలిగి ముందుకు వెళదాం పిల్లరా. అటు మంచి ఉన్నతమైన స్థితిని మరి చెప్తున్న నాకు, చెప్పిన నాకు, విన్న మీకు కూడా దేవుడు ప్రసాదించాలని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు అటు ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చి అపవాది మనందరి శత్రువు వాడి ముగింపుకు నడుం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు మీ దేవుడి పక్షాన ముగిస్తున్నాను పిల్లరా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం తండ్రి. మీ మాటలను మీ పిల్లలకు కొన్నింటిని తెలియజేశాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు, కమ్ముకొస్తున్న యుద్ధమేఘాలు, ఒకరికొకరు నాయన కోపాన్ని వెలగక్కుతూ ఉగ్రవాదుల మీద నాయన తుపాకీలు ఎత్తిపెడుతూ మీ దయవలన అనుగ్రహింపబడిన జీవితాలను ముగించుకోవడానికి ముందడుగులు వేస్తున్నారు తండ్రి. భారతదేశానికి యుద్ధం రాకుండా శాంతిపూర్వకంగా తండ్రి సహోదర భావాన్ని సహాయం చేయండి. పాకిస్తాన్ వల్ల కూడా మనసు మార్చుకొని ఆ మత పెద్దలని దుర్మార్గులకునైనా గ్రంథాలను పట్టుకొని మనుషులను ఎగదోసి మారణ హరణాన్ని కోరుకుంటున్న వారికి బుద్ధి కలుగుటకు ఆ దేశంలో కూడా మంచి దైవ సేవకులను ప్రసాదించి తండ్రి. పాకిస్తాన్లో కూడా నైనా మీ మాటలు ప్రకటించగలిగిన వ్యక్తులను దయతో మీరు కృప చూపించండి తండ్రి. ప్రధాన మధురుకొని సామాన్య ప్రజల వరకు క్రీస్తు గురించిన వార్తలు విని ఆ దేశం కూడా మారిపోయి తండ్రి, అనేకులు మీ పిల్లలుగా మారి తండ్రి, సత్యాన్ని తెలియచేయటానికి, అసత్యాన్ని పక్కన పెట్టడానికి, మారణ హోమానికి అడ్డుకట్ట వేసుకోవటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరణించిన సైనికుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భార్యలను, పిల్లలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను తండ్రి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టపడి తయారు చేసుకుంటున్న వారు తండ్రి సైనికులు తండ్రి, లక్షల రూపాయల ఖర్చు పెడతారు తండ్రి ప్రజాధనాన్ని తండ్రి, మా కష్ట జీతాలు వృధా కాకుండా, యుద్ధం జరిగితే మరలా మా మీద ట్యాక్స్లు పడతాయి తండ్రి, దయతో ఆ నష్టం జరగకుండా, మీకు బాధ కన్నీరు మిగలకుండా ఆయన యుద్ధం రాకుండా సహాయం చేసి, క్రైస్తవ బిడ్డలు ఇరు దేశాల్లో ఉన్నవారు సువార్త ప్రకటన ముమ్మరం చేయగలిగినట్లు, వీటన్నిటికీ కారణమైన అపవాదిని చితకదొక్కున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. Rega mare ne sa